నమస్తే, వెల్కమ్ టు మీడియా వాచ్. ఈనాటి ప్రధాన పత్రికల్లో వచ్చిన జిల్లా వార్తలను ముందుగా చూద్దాం. ఈనాడు బదిలీలు మొదలు, నేతల వద్దకు వరుస కడుతున్న అధికారులు వచ్చే పోస్టింగ్ల కోసం ఆరాటం. తిరుమలలో అగ్నికీల, తిరుమలలో తరచూ ప్రమాదాలు, భక్తుల మనోభావాలతో చెలగాటం. డివిజన్లపై దృష్టి, ఎన్నికల సన్నాహాల్లో తిరుపతి నగరపాలిక. ఆంధ్రజ్యోతి, అవినీతి లేఖలు, తిరుపతి కార్పొరేషన్లో కోట్లు దోచేస్తున్నారంటూ లేఖలు. పరస్పర ఫిర్యాదులతో గుట్టు బయట పెట్టుకుంటున్న అధికారులు. హంపి మఠంలో చిరుత హల్చల్, తిరుమలలో కలకలం. పనితీరే ప్రామాణికం, ఉద్యోగుల బదిలీలపై తొలగిన నిషేధం, 20వ తేదీ వరకు ట్రాన్స్ఫర్లకు అనుమతి. ఒకే చోట 3 ఏళ్ళు పూర్తి చేసిన వారు అర్హులు, 5 ఏళ్ళు పూర్తి చేసిన వారికి బదిలీలు తప్పనిసరి. వ్యవసాయ శాఖకు మినహా అన్ని శాఖల్లోనూ బదిలీలు. పోటులో ప్రమాదం, తిరుమల బూందీ పోటులో అగ్ని ప్రమాదం, 5 గంటల పాటు ఆగిన బూందీ తయారీ. సాక్షి, కొండంత నిర్లక్ష్యం, తిరుమల క్షేత్రంలో అగ్ని ప్రమాదాలు, శాస్త్రీయ పద్ధతులు పాటించని టీటీడీ, విధానాలు కాగితాలకే పరిమితం, విభాగాల మధ్య సమన్వయ లోపం. ఇదే తీరు కొనసాగితే భక్తులకు రక్షణ ఎలా? ఇక మెయిన్ ఎడిషన్స్ విషయానికి వస్తే, ఈనాడు స్థానికతకు రాజముద్ర. 2017 జూన్ 2 లోపు ఏపీకు తరలివెళ్లే వారందరికీ వర్తింపు. ఉద్యోగులతో పాటు సామాన్యులకు మేలు. రాష్ట్రపతి ఉత్తర్వుల్లో 2 సవరణలు. గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర హోంశాఖ. ముద్రగడ అంగీకరిస్తే సిబిఐ దర్యాప్తు. తుని ఘటనలపై ప్రభుత్వ ప్రకటన. జగన్ స్కెచ్ ప్రకారం ఈ విధ్వంసం జరిగిందన్న మంత్రులు. పోటులో అగ్ని ప్రమాదం, నెయ్యి మసితో విస్తరించిన అగ్నికీలలు, శ్రీవారి ఆలయ సమీపంలోనే మంటలు, భక్తుల భయభ్రాంతులు, తిరుమలలో తప్పిన భారీ ప్రమాదం. 5 గంటల తర్వాత పోటు పునరుద్ధరణ. సీఎం సంతకమే తరువాయి. 4000 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు. బదిలీలకు పచ్చ జెండా. ఈ నెల 14లోగా ఉద్యోగుల దరఖాస్తులు ఇవ్వాలి. 15 నుంచి 17 వరకు కౌన్సిలింగ్. వ్యవసాయ శాఖకు మినహాయింపు. ఒకే చోట 5 ఏళ్ళు పూర్తయితే స్థానచలనం. అవినీతికి ఆస్కారం ఉండకూడదన్న సీఎం. అంగరంగ వైభవంగా కృష్ణ పురస్కారాలు. ప్రత్యేక ఆకర్షణగా హారతి, రాజధాని ప్రతిష్ట పెరగాలి. సీఎం చంద్రబాబు ఆదేశం. పనుల పురోగతిపై సమీక్ష. రాజధాని రైతులకు 20 నుంచి స్థలాల కేటాయింపు. మంత్రి నారాయణ వెల్లడి, అది మోదీ సిద్ధాంతం. భారత్ అమెరికా బంధంపై ప్రధాని దార్శనికతకు ఒబామా సర్కార్ నామకరణం. మోదీ పర్యటన అమెరికా పర్యటన చారిత్రాత్మకమని దౌత్యవేత్తల వ్యాఖ్య. రాజ్యసభ పోరు రసవత్తరం. 7 రాష్ట్రాల్లో నేడు పోలింగ్. 27 స్థానాలకు తేలనున్న అభ్యర్థుల భవితవ్యం. నిరంకుశ పాలనను నిలదిద్దాం. పోలీసు టెర్రరిజాన్ని తీసుకొచ్చారు. ముద్రగడ కుటుంబ సభ్యులను పోలీసులతో కొట్టించడం దారుణం. ఇవన్నీ చూసి ప్రజలు తిరగబడక ఏం చేస్తారు? వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ప్రాణాలు పోతున్నా లెక్కలేదా? లోపభూయిష్టంగా రహదారుల నిర్వహణ. 1141 ప్రమాదకర మలుపులను గుర్తించినా సరిచేయని రహదారులు, భవనాల శాఖ. నిర్మాణ లోపాలను గాలికొదిలేస్తున్న వైనం. ఆంధ్రజ్యోతి, కర్నూలులో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, నెల్లూరులో క్యాన్సర్ చికిత్సా కేంద్రం, కర్నూలు సెంటర్ వ్యయం 120 కోట్లు. ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా. తనిఖీకి 14 నిపుణుల బృందం రాక. స్థానికతకు రాష్ట్రపతి ఓకే. గెజిట్ నోటిఫికేషన్ విడుదల. 2017 జూన్ 2 లోపు ఏపీకి వచ్చే వారికి అందరికీ వర్తింపు. ఎక్కడ నివాసం ఏర్పరచుకుంటే అక్కడే స్థానికత. స్వీయ ధృవీకరణతోనే త్వరలో మార్గదర్శకాలు జారీ. ఎంసెట్ అడ్మిషన్లకు వర్తింపు చేయాలి ఉద్యోగులు. సిబిఐకి సై. ముద్రగడ ఒప్పుకుంటే తుని ఘటనపై విచారణ. ముందు దీక్ష విరమించండి, మీతో శత్రుత్వం లేదు. రౌడీ షీటర్లే అరెస్టు, మంత్రి చంద్రరాజప్ప. నేడు పద్మనాభం వద్దకు ఎస్పీలు, ప్రభుత్వం తరపున ఒక దూత. మరో 6 అరెస్ట్. నిలకడగా ముద్రగడ ఆరోగ్యం. ఫ్లూయిడ్స్ నిరాకరిస్తున్న వైనం. సిబిఐకి ఇవ్వండి, తునిలో వాస్తవాలు బయటపడతాయి. హామీలను అమలు చేయాలంటే అరెస్ట్లా. చీపుళ్ళు చెప్పులు చూపితేనే మీరు మారేది. ముద్రగడను ఇంటికెళ్ళి అరెస్ట్ చేయడమా? పోలీసులా, చంద్రబాబు మనుషులా? సీఎంపై వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆగ్రహం. సాక్షి, పోలీస్ టెర్రర్. 100 మంది పోలీసులు పంపి ముద్రగడను అరెస్ట్ చేయడం దారుణం. వైఎస్ జగన్, అది ప్రసారం కాకుండా అనుకూల మీడియాకు ఆదేశాలు. భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తూ సాక్షి టీవీ, మరో 2 ఛానళ్లను కట్ చేస్తారా? ఎన్నికల్లో మాట ఇచ్చింది, ఇప్పుడు మోసం చేస్తుంది చంద్రబాబు నాయుడు కాదా? చీపుర్లు చూపిస్తూ ప్రజలు తిరగబడితేనే నాయకుల్లో జవాబుదారీతనం వస్తుంది. విధ్వంసాల చరిత్ర చంద్రబాబు నాయుడుదే. తుని ఘటనపై మాట్లాడే నైతిక అర్హత ఆయనకు లేదు. రాజకీయాల కోసం ఆయన ఏ స్థాయికైనా దిగజారుతారు. తుని ఘటనపై సిబిఐతో విచారణ జరిపిస్తే చంద్రబాబు పాత్ర బయటపడుతుంది. వైఎస్ జగన్, స్థానికతకు రాజముద్ర. సవరిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ. గెజిట్లో చేర్చిన కేంద్రం. 2017 జూన్ 2 లోగా రాష్ట్రానికి వచ్చే వారికి ఆంధ్రప్రదేశ్ స్థానికత. విద్య ఉద్యోగాల నిమిత్తం రాష్ట్రం మార్గదర్శకాలు జారీ చేస్తుందని వెల్లడి. హైదరాబాద్లో పుట్టి పెరిగిన, ఏపీకి వస్తే స్థానికత. కొనసాగుతున్న దీక్ష. చికిత్సకు ముద్రగడ నిరాకరణ. బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించబోగా ఆత్మహత్యాయత్నం. నేడు రాష్ట్ర బంధుకు కాపునాడు పిలుపు. ముద్రగడను ఎలా డీల్ చేయాలో మాకు తెలుసు. ఆయన దీక్ష విరమిస్తే సాక్షి ప్రసారాలను పునరుద్ధరిస్తాం. కొన్ని ఛానళ్లు మేము కావాలని నియంత్రించాం, మంత్రి చినరాజప్ప.
సింహభాగం సింగపూర్కి రాజధాని మాస్టర్ డెవలపర్కు దాసోహం. సింగపూర్ కంపెనీలకు 58%, రాష్ట్ర సర్కార్కు 42% వాటా. మరోసారి చట్ట సవరణకు ప్రభుత్వం సిద్ధం. పరిశీలన కోసం అడ్వకేట్లతో కమిటీ ఏర్పాటు. అంతా రియల్ వ్యాపారం. ఏడాది ఆపండి తరలింపుపై సీఎం కేచోడీల విన్నపం. కుటుంబ సమస్యలున్నాయి, రోడ్డు మ్యాప్పై ఉద్యోగులతో చర్చించాలని వినతి. 27 రావాల్సిందేనన్న సీఎం చంద్రబాబు, పురంధరేశ్వరిని ఉద్యోగులు కలవటంపై అసహనం అంటూ ప్రధానంగా వార్తలను వార్తాపత్రికలు ప్రచురించాయి. వీటిపై మనతో చర్చించేందుకు తెలుగుదేశం తరపున సీనియర్ నేత నీలం బాలాజీ గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు మురళీమోహన్ ఉన్నారు. ప్రధానంగా జిల్లా వార్తలకు సంబంధించి చూస్తే తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియను కార్పొరేషన్ అధికారులు చేపట్టారు. ఈ నేపథ్యంలో డివిజన్లలో ఓటర్ల నమోదు, సరిహద్దుల ఎంపిక వీటన్నిటిపైన కూడా సమగ్రంగా అధికారులు నివేదిక తీసుకునే ప్రయత్నంలో ఉంటున్నారు. సరే, మీరు ప్రధానంగా చెప్పండి, 2007 తర్వాత కార్పొరేషన్కి ఎన్నికలు లేకపోవడంతో పాలనలో కొంత ప్రజాప్రతినిధులు పాత్ర లేకుండా పోవడం పట్ల వ్యతిరేకత ఉన్నప్పటికీ టీడీపీ ప్రత్యక్ష ఎన్నికల ద్వారా చైర్మన్ ఎన్నుకొని ఎన్నికలు నిర్వహించాలనే నిర్ణయం ప్రకారం ఎన్నికలు తిరుపతిలో జరుగుతాయనుకుంటున్నారా? అందరికీ నమస్కారం. మీరు అన్నట్టు 2007 సంవత్సరంతో అప్పటి మున్సిపాలిటీకి ఉన్నటువంటి పరిమితి పూర్తి కాక మళ్ళీ ఎన్నికలు జరపకపోవడం విచారకరం. దాంతోపాటు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వారికి ఏ ఇబ్బందులు వచ్చిందో మరి తెలియదు, కానీ కొన్ని సాంకేతిక కారణాలు చూపించి మరి తిరుపతిని మున్సిపాలిటీని ఎన్నికలు జరగకుండా మరి ఈ విధంగా మభ్యపెట్టి ప్రజలను కూడా కొంత ఇబ్బంది పాలు చేసిన మాట వాస్తవం. మరి అదే కాకుండా రాష్ట్రం అంతా కూడా అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థలకంతా కూడా పరోక్ష పద్ధతిలో ఎన్నికలు పెట్టి పరిపాలన మీద అవగాహన లేకుండా, పరిపాలన మీద దృష్టి లేకుండా, కేవలం రాజకీయ దృక్పథంతో వారు ఎన్నికలు జరిపిన ప్రత్యక్ష పెట్టకుండా పరోక్షంగా ఎన్నికలు నిర్వహించి రాష్ట్రం అంతా కూడా నిర్వహించడం జరిగింది. మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో విడిపోయినటువంటి రాష్ట్రంలో ప్రత్యేకమైనటువంటి పరిపాలన కొనసాగిస్తూ స్థానిక సంస్థలు కూడా పెండింగ్లో ఉన్నటువంటి వివిధ కారణాల వల్ల, కోర్టు కారణాలు కావచ్చు లేదా వివిధ రాజకీయ కారణాలు కావచ్చు, ఇక నిలిచిపోయినటువంటి రాష్ట్రంలో 10 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరపాలని, ఆ ఎన్నికలు కూడా ప్రత్యక్ష పద్ధతిలో ఓటు వేసి ఆ విధంగా మరి మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలని చెప్పేసి కూడా సంకేతాలు ఇవ్వడం జరిగింది. ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు పెట్టేదానివల్ల ప్రజలు కూడా అక్కడ ఉన్నటువంటి చైర్మన్కో మేయర్కో సన్నిహిత డైరెక్ట్ సంబంధాలు ఏర్పడి మరి రాజకీయంగా కాకుండా ఏ ఇబ్బంది లేకుండా పరిపాలన మీద దృష్టి మరల్చేదానికి అవకాశం ఉంటుందని చెప్పి ఇది ఆ సిస్టమ్ ఎన్నుకోవడం జరిగింది. మరి గతంలో పరోక్ష పద్ధతులు అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు కానీ ఎంతసేపు అయినా ఎక్కువ భాగము వారి స్వార్థ రాజకీయాలకు పోతూ పరిపాలన మీద అవగాహన లేకుండా అదేవిధంగా 2 ఒకసారి మరి నో కాన్ఫిడెన్స్ మోషన్లు ఆ విధంగా అన్ని పార్టీలు కూడా ఒకరి మీద ఒకరు పోటీ పడుతూ వచ్చేటువంటి పరిపాలన గాడిన పడేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అని చెప్పి గ్రహించి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు పెట్టేదానికి సిద్ధమైనారు. ఇది ఆహ్వానించదగ్గ విషయం, ప్రజలందరూ కూడా దీన్ని ఆమోదిస్తారని చెప్పి మీ ద్వారా నేను ఆశిస్తున్నాను. అంటే ప్రధానంగా చూస్తే ప్రభుత్వం పైన 2 సహజంగా వ్యతిరేకత అనే భావన ఉంటుంది. గతంలో కూడా ప్రభుత్వాలు వ్యతిరేకత నుంచి బయటపడడం కోసం నిబంధనలు, అంటే ఎస్టీ జాబితాలో ఎస్టీ పాపులేషన్ చాలా తక్కువ ఉన్న తిరుపతి పట్టణంలో నగరంలో ఎస్టీ నిబంధన ఎస్టీకి రిజర్వేషన్ చేయడం వల్ల ఈ రిజర్వేషన్ నిబంధనలతోటి చేస్తుంది. ఆ అనుమానం ఇప్పటికీ బలంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు సజావుగా జరుగుతాయని అనుకోవచ్చు? అంటే గతంలో తిరుపతి కార్పొరేషన్ జరిగినటువంటి పరిస్థితులు మనం నిశ్చితంగా పరిశీలించినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి పరిణామాలు, రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి రిజర్వేషన్ల కేటాయింపులు, రొటేషన్ పద్ధతి మీద తిరుపతికి మొట్టమొదటిసారిగా మున్సిపాలిటీ నుంచి అప్గ్రేడ్ అయినటువంటి కార్పొరేషన్కి ఎస్టీ మేయర్ని కేటాయించడం జరిగింది. అయితే అది పరిణామం ఎటువంటిదైనా కానీ ఆ తర్వాత కొంతమంది కోర్టుకు ఎక్కడం, ఎస్టీ జాబితా ఎట్లా కేటాయిస్తారు, ఎస్టీలకు ఎట్లా కేటాయిస్తారు, ఎస్టీలు ఈ కార్పొరేషన్ పరిధిలో చాలా తక్కువ మంది ఉన్నారు, అలాంటప్పుడు కేటాయించడం సరైంది కాదన్నటువంటి వాదనతోటి కొంతమంది కోర్టుకు వెళ్ళడం జరిగింది. అలాగే ఆ తర్వాత తిరుపతి మున్సిపాలిటీ గ్రేటర్ తిరుపతి చేయాలన్నటువంటి ప్రతిపాదన వచ్చింది. ఆ తర్వాత
రకరకాలైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. మళ్ళా మూడు పంచాయతీలు తిరుపతి కార్పొరేషన్లో విలీనం చేశారు. ఇవన్నీ పక్కన పెడితే డెమోక్రటిక్ కంట్రీలో పరిపాలన అధికారుల చేతుల్లోకి పూర్తిగా వెళ్ళడం అనేది అంత సహేతుకమైనటువంటిది కాదన్నది మా వాదన. ఎందుకంటే ప్రజాపాలనలో ప్రజలు నేరుగా ఎన్నుకున్నటువంటి వ్యక్తిని ప్రశ్నించడానికి ఒక అవకాశం ఉంటుంది, నిలదీయడానికి ఒక అవకాశం ఉంటుంది, అవసరమైతే వారితో ఏ విధంగా పని చేయించుకోవచ్చో తెలిసినటువంటి మెథడ్స్ కూడా కొన్ని ఉంటాయి. అయితే అధికారుల తీరు ఆ విధంగా ఉంటుందా అంటే అధికారులకు ప్రజలకు ఆ రకమైనటువంటి భావన అంటే ఆ సంబంధ బాంధవ్యాలు ఇంకా పూర్తి స్థాయిలో ఈ పరిస్థితులు అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో కలగలేదన్నది స్పష్టంగా కనిపిస్తున్నటువంటి అంశం. ఎందుకంటే అధికారులతో పని చేయించుకోవడం ప్రభుత్వాల వల్లనే కానటువంటి పరిస్థితి ఉంది ఈరోజు. మరి ప్రజలు ఏం చేయించుకోగలుగుతారు? తిరుపతి కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు నిజంగా మోసం జరిగింది. అది ఏ ప్రభుత్వాలు చేసిందనేది కాదు, ఇప్పటికైనా మేల్కోవాలి. పుష్కర కాలం పాటు ఒక ప్రాంతానికి ప్రజాపాలన లేకుండా అధికారుల పాలన పెట్టడం అనేది సహేతుకమైనటువంటి అంశం కాదు. ఈరోజు నీడ్ ఆఫ్ ది అవర్ తిరుపతికి మున్సిపల్ తిరుపతి కార్పొరేషన్కి ఎన్నికలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. స్పష్టంగా ప్రభుత్వం పెడుతుందా లేదా దానికి సాంకేతికమైనటువంటి కారణాలు ఏమి వెతుకుతున్నారు, లేదంటే ఈరోజు బలాబలాలు ఎట్లా ఉన్నాయి, గెలుపోటములు ఏ విధంగా ఉంటాయన్న అంశం మీద కూడా దృష్టి సారించి అది ఏ విధంగా నెట్టుకు రావాలన్నటువంటి విషయం జరుగుతున్నటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టినా లేదా అంతకన్నా మించిన ఆఫీస్ ఎవరినో పెట్టినా ప్రజాపాలన జనరంజకంగా ఉంటుంది. భారతదేశం ప్రజాస్వామ్య దేశం కాబట్టి పాలకులు అన్నవారు ఖచ్చితంగా ఉండాలి. అది తిరుపతి కార్పొరేషన్ అయినా లేదంటే ఏ చిన్నపాటి మున్సిపాలిటీ అయినా గ్రామ పంచాయతీ అయినా పాలకుల ద్వారా జరిగే పరిపాలన జనరంజకంగా ఉంటుందన్నది నిరూపితమైనటువంటి అంశం. తిరుపతి కార్పొరేషను ఆ రకమైనటువంటి లోటును భర్తీ చేసుకుని త్వరలోనే ఎన్నికలు జరుగుతాయని కూడా ఆశిద్దాం. అంటే ప్రధానంగా చూస్తే ఆ రాష్ట్రపతి ఉత్తర్వుల్లో స్థానికత అంశానికి ఆమోదముద్ర వేస్తూ రాష్ట్రపతి గెజెట్ నోటిఫికేషన్ కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఈ నెల 27కి అమరావతి రాజధానికి సెక్రటరేట్ నుంచి అంటే హైదరాబాద్ నుంచి తరలి రావాలనుకుంటున్న ఉద్యోగులు మరోసారి ఏదో ఒక సాక్ చూపిస్తూ వచ్చారు. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులు కోరినటువంటి మెయిన్ డిమాండ్స్ అన్నింటిని కూడా అంటే వారానికి 5 రోజులు పనిదినం కానీ లేదా హెచ్ఆర్ఏ 30% కానీ స్థానికత అంశం పైన ప్రభుత్వం స్పష్టత చేసినప్పటికీ కూడా ఇంకా ఉద్యోగులకు రోడ్డు మ్యాప్ సరిగా లేదు, మాకు ఇంకా 6 నెలలు టైం ఇవ్వాలని రైట్ అంటారా? ఇక్కడ గమనించాల్సిన విషయం అంటే ఉమ్మడి రాష్ట్రం నుంచి రాష్ట్రం విడిపోయే సందర్భంలో సమైక్యాంధ్ర ఉద్యమంలో రాజకీయ పార్టీలు మేధావులతో పాటు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ సంఘాలంతా కూడా ఉద్యోగస్తులంతా కూడా మూకుమ్మడిగా మరి ఆ రోజు ఉద్యమం చేసి ఏ విధంగా మనం బయట వచ్చామో కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆ రోజు ముఖ్యమంత్రికి మీరే చెప్పారు, రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని లేనటువంటి రాష్ట్రం మనకు ఏర్పడింది, అశాస్త్రీయంగా ఏర్పడింది, మరి ఈనాడు మనం కట్టుబట్టలతో వచ్చేసామని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని అమరావతి లాంటి రాజధాని నిర్మాణం చేస్తే ఈ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఏర్పడుతుందని చెప్పి మరి రావడం జరిగింది. వచ్చినప్పటి నుంచి కూడా కొన్ని కారణాలు సాంకేతిక కారణాలు కావచ్చు, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనా కూడా చంద్రబాబు నాయుడు గారు మరి దాని మీద కూడా లెక్క చేయకుండా తనకున్నటువంటి అనుభవంతో ఈ రాష్ట్ర పరిపాలనలో నిమగ్నమై ఈ రాష్ట్రాన్ని గాడి పెట్టినటువంటి సందర్భాలు ఈరోజు ఉన్నాయి. మరి ఆ రోజు ఉద్యోగస్తులందరూ కూడా మేము చెట్టు కింద కూర్చొనైనా పనిచేసేదానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మరి ఆ మాటకి ఈరోజు విలువ లేదా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారిని మరి ప్రశ్నిస్తాను. మరి చంద్రబాబు నాయుడు గారు అయితే మనం చూసాం హుదహుద తుఫాను వచ్చినప్పుడు అక్కడ స్థానం లేకపోయినా కూడా ఒక బస్సులో రోజంతా కూడా గడిపి ఎప్పటికప్పుడు మరి అక్కడ అవగాహన చేసుకుంటూ ప్రజలకు ఇబ్బంది కలగ లేకుండా ప్రాణ నష్టం కలగకుండా ఏ విధంగా దాన్ని అంత ముందుకు తీసుకొచ్చి యథాప్రకారం మళ్ళా విశాఖ నగరాన్ని తీసుకొచ్చిన పరిఘనత చంద్రబాబు నాయుడుకు ఉంది. ఆ విధంగా ఎండను వాళ్ళను సైతం లెక్క చేయకుండా మరి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రాజధాని నిర్మాణాన్ని చేపడుతూ ఈరోజు అక్కడ సరైనటువంటి ఆఫీస్ సౌకర్యం లేకపోయినా కూడా ప్రభుత్వ మరి ఆఫీసులో ఈరోజు క్యాంప్ ఆఫీస్ పెట్టుకొని పరిపాలన సాగిస్తున్న సందర్భంలో మరి వారు కొన్ని కోరికలు కోరడం జరిగింది. మాకు స్థానికత మీద
మాకు సరైనటువంటిది మరి ఇంతకు నిబంధనలు రావట్లేదు, మా బిడ్డలకు మరి చదువు పరంగా కూడా ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వం ఈరోజు ముఖ్యమంత్రి గారు కేంద్రంలో ఉన్నటువంటి నాయకులతో కానీ ప్రధానమంత్రి గారు అందరితో కూడా సంప్రదింపులు చేస్తూ స్థానికత మీద మరి నేను ఒక 3 రోజుల మునిపే ఒక రాష్ట్రపతి ముద్ర తీసుకురావ రాష్ట్రపతి ఆమోద ముద్ర తీసుకొచ్చి ఆ ఇబ్బంది కూడా లేకుండా మరి తేవడం జరిగింది. అదేవిధంగా కొన్ని మరి మాకు అక్కడ ఇంటి సౌకర్యాలు కానీ చదువు సౌకర్యాలు కానీ మాకు ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి చెప్పగా దాని మీద కూడా ప్రత్యేకంగా పరిశీలన చేసి మరి హెచ్ఆర్ఏ ఇంటి అద్దె వాళ్ళకు 30% వరకు కూడా ఒక్కొక్కరికి 20,000 వరకు మరి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఉమ్మడి రాష్ట్రం 2 రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వ పని దినాలు వారానికి 6 రోజులు ఉండగా మరి రాజధానికి వచ్చేటువంటి ఉద్యోగులకి వారానికి 5 రోజులు ఇచ్చి పని చేయండి, మిగిలిన 2 రోజులు మీరు మీ సొంత కార్యక్రమాలకు మరి నిమగ్నమవ్వండి అని చెప్పి ఇన్ని రకాల సౌకర్యాలు కలిగిస్తూ నిన్ననే ఒక రోడ్ మ్యాప్ కూడా మరి నారాయణ గారు కూడా ప్రకటించి ఈ నెల 27 అంతా కూడా వచ్చి రాష్ట్ర పరిపాలన కొనసాగిద్దాం అందరం కలిసి అని చెప్పి ఎన్నో రకాలుగా మరి వారి కోరికల ప్రకారంగా అన్ని కోరికలు కూడా తీర్చి ఈరోజు రమ్మంటే కొంతమంది దాంట్లో కూడా రాజకీయాలు మరి నెరవేరుస్తూ ఈరోజు మరి పురంధేశ్వర గారి దగ్గరికి వెళ్ళి వినతి పత్రం ఇచ్చి మాకు సరైనటువంటి రూట్ మ్యాప్ లేదు, మాకు ఇంకా కొన్ని సౌకర్యాలు కావాలి రావట్లేదు అని చెప్పేసి అని చెప్పడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి కానీ లేదా చీఫ్ సెక్రటరీకి కానీ లేదా సంబంధిత మంత్రులు వారికి చెప్పి మీ సమస్య లేదంటే పరిష్కారం చేసుకోవాలి కానీ ఈ మరి పరిపాలనకు సంబంధం లేనటువంటి పురంధేశ్వర గారి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా మరి తప్పుదారి పట్టించుకోవడం తమరు తాము మరి అవమానపరచుకొని ఈరోజు రాష్ట్ర ప్రజలను కూడా మరి ఇబ్బందికర పరిస్థితులు నెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అలాంటివన్నీ కూడా మర్చిపోయి పక్కన పెట్టి ముఖ్యమంత్రి గారికి తోడు నేడుగా ఉండి పరిపాలన సాగించేదానికి ఏదైతే మనం ఆశిస్తున్నామో రాజధాని లేనటువంటి ప్రాంతాన్ని ఎన్నుకున్నాం. ఈ రోజున ముఖ్యమంత్రి గారు గొప్ప ఆశయంతో మరి అమరావతి రాజధాని నిర్మాణం చేపట్టి దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి కొనసాగించి దాంతోపాటు ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకు ఇవ్వాల్సినటువంటి సంక్షేమ పథకాలంతా కూడా సక్రమంగా అందించేదానికి అన్ని రకాలుగా మరి ఈ రోజు నిర్మాణం కొనసాగే సందర్భంలో ఈ విధంగా ప్రకటన చేయడం బాధాకరం అని చెప్పి ఇకనైనా వారు గతంలో మేము చెట్ల కిందైనా కూర్చొని పనిచేస్తామని చెప్పినారు కాబట్టి ఆ రకంగా మీరు అన్ని సౌకర్యాలు కలిగిస్తున్నటువంటి సందర్భంలో మీరు వచ్చి మంచి మనసుతో వచ్చి ఈ రాష్ట్ర పరిపాలన సాగించాలని చెప్పి మీ ద్వారా వారికి మనం చేసుకుంటున్నాం. అంటే స్వరాష్ట్రం నుంచి సొంత పాలన సాగించాలనుకుంటున్న ప్రభుత్వానికి ఉద్యోగుల కోరికలు నెరవేరుస్తున్నప్పటికి కూడా కొంతమంది రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ 6 నెలలు కావాలి వాయిదా వేయడం అనేది రైట్ అంటారు. పాలకులు అభిష్టం మేరకు పరిపాలన సాగాలనుకోవడంలో తప్పులేదు, కానీ పాలకుల అభిష్టం మేరకు ప్రజలు బతకాలనుకోవడం మాత్రం తప్పు. ఎందుకంటే పురంధేశ్వరి అన్నటువంటి ఆమె ఈ దేశ పౌరులు కాకుండా పోలా, ఈ భారతదేశ రాజకీయాల్లో లేకుండా పోలా, బహుశా మీ పార్టీ కాకపోవచ్చు, లేదంటే మీ అభిష్టం మేరకు నడుచుకున్నటువంటి వ్యక్తి కాకపోవచ్చు. ఆమెను కలవకూడదు, కలవడం ఒక నేరంగా చూపించి వాళ్ళ మీద కక్ష తెచ్చుకునే వ్యవహారం చేయడం అనేది సహేతుకమైన అంటే వాళ్ళ డిమాండ్లు అన్ని అంటే ప్రధాన డిమాండ్లు 3 నెరవేర్చిన వచ్చి నా దృష్టికో లేదా సిఎస్ దృష్టికో తీసుకురావాల్సింది పోయి ఎన్డీఏ భాగస్వామి పక్షం కలవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈరోజు బిల్లు ఎక్కడికి వెళ్ళింది? రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళింది. ఆమోద ముద్ర ఎక్కడి నుంచి పడాలి? కేంద్రం నుంచి పడాలి. కేంద్రంలో భాగస్వామి ఎవరు? భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. మరి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక అగ్రనాయకురాల దగ్గరికి వెళ్ళడంలో తప్పేముంది? మీ దృష్టిలో తప్పు కావచ్చు, కానీ అక్కడ మనం ఆలోచించాల్సినటువంటి అంశం ఏంటంటే ఎవడైతే పీడితుడు బాధితుడు ఉంటాడో ఆ పీడితుడు బాధితుడు వాడి యొక్క బాధను విముక్తి చేయడం కోసం ఏ రకమైనటువంటి ప్రయత్నాలు చేయాలో ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చేయడంలో తప్పు లేదు. ఒకవేళ తప్పు ఉందని మీరు భావించవచ్చు, కానీ డెమోక్రటీ కంట్రీలో దాన్ని తప్పు పట్టడం మీకు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈరోజు మీరు అంటున్నారు మా నాయకుడు బస్సులో పడుకొని నిద్రపోయినాడు, బస్సులోనే స్నానం చేశాడు, 5-స్టార్ హోటల్ కన్నా బాగుంటుంది బస్సులో బాత్రూమ్. కానీ అక్కడ మనం ఆలోచించాల్సినటువంటి అంశం ఏంటంటే ఈరోజు మీరే చెప్తున్నారు భారతదేశంలోనే హైదరాబాద్ కన్నా మించిన నగరం లేదు, అలా మేము అభివృద్ధి చేశాము అంటున్నారు. మరి అంత అభివృద్ధి చెందినటువంటి నగరంలో ఉంచి నగర జీవనానికి అలవాటు పడినటువంటి ఉద్యోగులు ఉన్నపలంగా ఇక్కడికి వస్తూ విద్యార్థులకు సంబంధించి కానీ వాళ్ళ పిల్లలకు సంబంధించి లేదంటే వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి పరిస్థితులను అధ్యయనం చేసుకుని దానికి సంబంధించి అంటే
నయానా భయానా అనేది కాకుండా వాళ్ళకి అవగాహన చేయించాలి. అంటే మన రాష్ట్రం, మన ప్రాంతం, మన అభివృద్ధి, ఈ రకమైనటువంటి ప్రయత్నాలు మనం చేసి కొంతమేరకు సఫలీకృతం కావాలి. కానీ లేదు, మేము విధంగా నిర్ణయించేసాము, మీరు రావాల్సిందే అన్నటువంటి వాదన అన్నది మాత్రం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదన్నది. అంటే ఒక రకంగా మనం చాలామంది ఉద్యోగులు ముందుకు వస్తున్నారు, కొంతమంది రావట్లేదు. ఎందుకు? మేము తీసి 30% హెచ్ఆర్ఏ ఇచ్చాము. హెచ్ఆర్ఏతో ఏం చేస్తారండి? హెచ్ఆర్ఏతో అక్కడ అమరావతిలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ వస్తుందా? ఇంకా రాలా, ఇన్ఫ్రా ఇంకా రాలేదు. ఇన్ఫ్రా రావాలి, డెవలప్ అవ్వాలి. అంటే ఇక్కడ నేను రావద్దని చెప్పట్లేదు, రావాలి, అందరి యొక్క బాధ్యత. అయితే ఉన్నటువంటి లోటుపాట్లను పరిశీలించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది. ప్రభుత్వము ఈరోజు ఒక నిర్ణయం, అంటే ఒక డ్రాస్టిక్ నిర్ణయం తీసుకుంది, ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అందరూ మనం భాగస్వామ్యం చేస్తున్నప్పుడు చిన్న చిన్న అవస్థలు ఉంటాయి, చిన్న చిన్న వ్యవస్థలో లోపాలు ఉంటాయి. వీటన్నిటిని సరిదిద్దడం కోసం, అంటే ఇది ఒక రకమైనటువంటి బెదిరింపు కాకుండా బుజ్జగింపుతోనో లేకపోతే మరో రకమైనటువంటి వివరణలు చెప్పడం ద్వారానో, లేదంటే ఎవరికైతే ఏ రకాల అనుమానాలు ఉన్న వాళ్ళతో కూర్చోబెట్టి సిఎస్ లాంటి వ్యక్తితో లేదంటే ఇంపార్టెంట్ మంత్రుల్లో కూర్చొని డిస్కస్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని, ప్రభుత్వం వాళ్ళకి షార్ట్ అవుట్ చేస్తున్నటువంటి అంశాలపైన సుదీర్ఘంగా చర్చ చేసి కొంతమంది నాయకులతో కదా ఏమవుతుంది. ఇప్పుడు ఈరోజు ఉద్యోగస్తులు అందరూ ఓహో అంటే ఒక 2000 మంది ఉంటారు. 2000 మందిని అడ్రస్ చేయలేదా ఈ ప్రభుత్వం? ఎవరో ఇద్దరు ముగ్గురు నాయకులు, నాయకులు మీరు అంటున్నారు, నాయకులు ఎవరో రాజకీయ ముసుగులో ఎవరో రెచ్చగొడుతున్నారు. నాయకులతో మీ కంపెనీ ఉద్యోగస్తులందరూ కూర్చోబెట్టండి, ఉద్యోగస్తులతో మీరు మాట్లాడండి, ఎందుకు చేయలేరా పని? ఎన్నో పర్యాయాలు ముఖ్యమంత్రి గారు సమీక్షలు చేయడం జరిగింది. నారాయణ గారు కూడా ఎన్నో పర్యాయాలు నాయకులతోనే చేశారు. అందరి ఒప్పందం మేరకే ఉద్యోగ సంఘాల నాయకులతో సమీక్షలు చేయడం జరిగింది. ఉద్యోగ సంఘాల నాయకులు కూడా ఏమంటే ఒకసారి వారు మా న్యాయమైన కోరికలు మీరు తీర్చండి, ఇంటి అద్దెలు భరించలేనటువంటి పరిస్థితి ఉంది, దొరకట్టని పరిస్థితి ఉంది. అదేవిధంగా మాకు ఇంకా స్థానికత అనేటువంటిది కూడా మన నిర్ధారణ కాలేదు. నేను ఏకపక్షంగా వ్యతిరేకించట్లేదు, సమస్యను బెదిరింపు ధోరణులకు వెళ్ళడం కలవడం తప్పు అన్నది కరెక్ట్ కాదు. గుర్తు చేసుకోవాలి, ఉద్యోగస్తులు మేము కూర్చొని పనిచేసేదాన్ని కూడా సిద్ధమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేనప్పుడు చాలా ఉద్యోగ సంఘాలు చంద్రబాబు నాయుడు గారు కలిసాయి. మరి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అల్టిమేటం జారీ చేస్తే ఎట్లా రేపు? అంటే నేను అనడం, అంటే ఆయన అడిగిన తీరు కూడా, అంటే మీకు ఆడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఏదైనా కావచ్చు, మీరు ఉద్యోగులు రావాలి, ఉద్యోగులు రావాలి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఉద్యోగులు వచ్చి పని చేయాలి, అల్టిమేట్ గా చేయాలి, దాన్ని అందరూ స్వాగతించాలి, అవసరమైతే వాళ్ళకి నచ్చ చెప్పాలి కూడా. అయితే మీరు అక్కడ వెళ్ళి కలవద్దు అనడం మాత్రం ఎంతవరకు కలవద్దని ఎవరు చెప్పలేదు, ఆ విధంగా కూడా ఆదేశాలు ఇవ్వలేదు. కొంతమంది ఆ విధంగా మరి దాంట్లో ఎంటర్ అయ్యి ఉద్యోగస్తులను విడగొట్టి ఏదో ఒక రకంగా రాష్ట్ర పరిపాలన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తేవాలనేటువంటి ఆలోచనతో ఉన్న కొనసాగుతుందేమో అని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు కానీ మంత్రి గారు కూడా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగ సంఘాల నాయకులు అందరితో కూడా వారి సమస్యలను ఆమోదింపజేసి మీకు ఏ రకమైనటువంటి ఇబ్బందికరం రాకుండా ప్రభుత్వం చూసుకుంటుంది అని చెప్పి ఒక హామీ ఇచ్చిన తర్వాతనే వారిని 27 రమ్మని చెప్పేసి అని చెప్పి ఆహ్వానించబడుతుంది. గతంలో కూడా వారు చెట్టు కింద కూర్చొని పనిచేస్తామని చెప్పినారు కాబట్టి వారిని మంచి హృదయంతో వచ్చి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు అందించాల్సినటువంటి సేవలు అందించమని చెప్పి మరి సవ్యంగానే ప్రభుత్వం కోరుకుంటుంది. అంటే ప్రధానంగా ఇంకా మనం చూస్తే తుని ఘటనపై ముద్రగడ అరెస్టుని, అంటే ముద్రగడ ఫ్యామిలీతో సహా అరెస్ట్ చేసి అంటే అరెస్ట్లకు వ్యతిరేకంగా ముద్రగడ దిగుతున్నారు. ఎందుకంటే 2 రోజులుగా చేస్తున్న దీక్షను ఏ విధంగా చూస్తారు? ఒక సంఘమేమో 2 కాపు వర్గాలు 2గా విడిపోయి, ఒక సంఘమేమో కాపు మిత్రగా చంద్రబాబు నాయుడు పోగొడుతుంది, మరోవైపు ఇంకొక కాపునాడు మాదే అంటూ, అసలైన కాపునాడు మాదే అంటూ ఒకరు బంధుకు పిలిపించారు. ఈ రెండింటిని మీరు ఎలా చూస్తున్నారు? ఈ కాపునాడు కాపు సంఘాలు అనేటువంటి పక్కన పెట్టాలి. ఫస్ట్ ముద్రగడ పద్మనాభం గారు గతంలో, గత 10 సంవత్సరాల మునుపు కానీ అతను అధికారంలో ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారం ఉండేటప్పుడు 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కనుక ఓటేస్తే, అధికారాన్ని అప్పగిస్తే ఖచ్చితంగా బలిజల కాపుల్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళని బీసీలుగా పరిగణించడానికి మేము అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామని చెప్పి, మరి ఆ విధంగా ఓట్లు వేయించుకొని తర్వాత పక్కన పెట్టినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారిది, కాంగ్రెస్ పార్టీది. వారు చేయలేకపోయారు. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు బలి సోదరులంతా కూడా 2014 ఎన్నికలకు వచ్చేసరికి గౌరవ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని అడగకపోయినా కూడా
ఆయన 2816 కిలోమీటర్లు మరి పాదయాత్ర చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిగతులంతా అవగాహన చేసుకుని ఈ ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అన్ని రకాల వర్గాల మతాలు కులాల వాళ్ళు ఏదైతే ఆశిస్తున్నారో వారికి న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టి మిమ్మల్ని మేము బీసీలుగా పరిగణించేదానికి అన్ని రకాలు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ గతంలో ఎప్పుడు ఎవరు ఏమైనటువంటి సౌకర్యాలు మరి కాపు కార్పొరేషన్ పెట్టి మీ చదువుకున్నటువంటి విద్యార్థులందరూ అర్హులైన వారికందరూ కూడా మరి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేదానికి ఒక మంచి ఎంటర్ప్రైనర్స్గా తయారు చేసేదానికి మీకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి సంవత్సరం 1000 కోట్లు ఇస్తామని చెప్పి కూడా చెప్పి దాన్ని ఆచరణలో పెట్టినటువంటి ఘనత ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిది. మరి అలాంటి పరిస్థితుల్లో మరి ముద్రగడ గారు మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మరి గత జనవరి 31వ తారీఖున మరి తునిలో ఒక బ్రహ్మాండమైనటువంటి మరి ఉద్యమం తీసుకొచ్చి ఆ రోజు పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు బలసార్ల సోదరులందరూ కూడా మరి అక్కడికి వెళ్ళి ఆయనకు మద్దతుగా ఆ రోజు ఆ బహిరంగ సభని విజయవంతం చేయడం జరిగింది. ఈ బలసార్ల రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం కాపు జాతి అంతా కూడా కోరుకునేది గత 60 సంవత్సరాల నుంచి మాకు రావాల్సినటువంటి గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ సౌకర్యాన్ని మళ్ళీ కలిగించాలని చెప్పి అందరూ మీరు మేము అందరూ కోరుకున్నటువంటి దాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇస్తామంటున్నారు. సరే ఆ రోజు మళ్ళీ మరి తీసుకొచ్చారు. తీసుకొచ్చినా కూడా ఒక ఉద్యమాన్ని మరి ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదని చెప్పి మీరు ఏదైతే ఆశిస్తున్నారో ప్రభుత్వం కూడా దాన్ని ఆమోదించి గతంలో అశాస్త్రీయంగా జరిగినటువంటి విధానాన్ని రద్దు చేసి మరి ఈరోజు అభాస్ పరిణాం కాబట్టి శాస్త్రీయ పద్ధతుల్లో మరి కాంపల్ సోదరుల్ని మరి మీకు బీసీలకు ఇచ్చేదానికి ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా నివేదిక తెప్పించుకొని 8-9 నెలల లోపల మీకు ఇస్తామని చెప్పి ఆ రోజు ప్రభుత్వం చెప్పడం జరిగింది. అయినా కూడా మొండి పట్టుదలతో మరి ముద్రగడ పద్మనాభం గారు ఆ రోజు మళ్ళీ 2024 ఫిబ్రవరి 9వ తారీఖున మరి నిరోధక నిరాహారదీక్షడు. ఆ రోజు కూడా మళ్ళీ ప్రభుత్వం ఇబ్బందికరం లేకుండా ముద్రగడ పద్మనాభం గారిని ఒప్పించి మరి ఆయన నిరాహారదీక్షను కూడా విరమింపు చేసి మీరు అన్నట్టుగానే మేము ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఆ రోజు మరి దురదృష్టకరం సంఘటన తుని సంఘటనలో ఒక రత్నాచల్ ఎక్స్ప్రెస్ రైలును పూర్తిగా ఆ రోజు ధ్వంసం చేసి ఖాళీ చేయడం జరిగింది. మరి ప్రభుత్వ ఆస్తులు మన సంపదని ప్రభుత్వ సంపద అని భావించి ఆ రోజు మరి ఎంత బీభత్సం సృష్టించారో సృష్టించిన దాని వెనకాల మరి ఆనాడు ఉన్నటువంటి కాపు యువత కాకుండా కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని అంటే మనం అందరూ కూడా ఈరోజు పత్రికలు టీవీలు చూస్తున్నాం వైకాపా పార్టీ దాంట్లో ఎంట్రీ ముద్రగడ వెనకల మరి అన్ని సూచనలు సలహాలు ఇస్తూ తప్పుదారి పట్టించి ఆ రోజు బీభత్సకరం సృష్టించి విధ్వంసం సృష్టించడం జరిగింది. ప్రభుత్వం ఎక్కడైనా కూడా ఇప్పుడు తెలుగుదేశం రావచ్చు గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఎక్కడైనా మరి సంపదకు నష్టం జరిగినప్పుడు ఇబ్బందికర వాతావరణం సృష్టించినప్పుడు వ్యవస్థలో ఇబ్బందికరంగా ఉన్నప్పుడు పోలీస్ వ్యవస్థ మీద కూడా తిరుగుబాటు చేసినప్పుడు చూస్తూ ఊరుకోరు కదా. మరి వారికి బాధ్యత లేనటువంటి వాళ్ళని శిక్షించే అర్హత ఉంది. ఈ రోజు ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా సాధారణ పౌరుడైనా కూడా చట్టం ముందు అందరూ సమానలే. మరి దానికి బాధ్యులైనటువంటి వాళ్ళని 6 నెలలుగా అవగాహన తీసుకుని నిర్ధారించుకొని వీరే దానికి బాధ్యులు అని చెప్పి ఈరోజు అరెస్ట్ చేస్తే మళ్ళీ ముద్రగడ పద్మనాభం గారు అరెస్టు చేయకూడదు వారంతా కూడా అని చెప్పి నిర్దేశించడం మంచి పద్ధతి కాదు. ప్రభుత్వం చట్టం చెప్తుంది ఎవడైతే మరి ఈరోజు ఆ విధంగా ప్రవర్తించారో మరి దానికి కారకులు శిక్షించాలని దాంట్లో భాగంగానే ఈరోజు శిక్షించి మరి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఆయన మళ్ళీ దాన్ని తీసుకొచ్చి వాళ్ళని అరెస్ట్ చేయకూడదు అని చెప్పేసి చంద్రబాబు మీద అవాకు చవాకులు పేలుపు చేశారు. మీరు అన్నట్టు గతంలో కూడా ఒకసారి రివాల్వర్ తీసుకొని తలుపులు వేసుకొని నేను చనిపోతున్నా ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి బెదిరించడం జరిగింది. మళ్ళీ నిన్న పురుగుల మందు డబ్బా తీసుకొని మరి నేను మీరు కనుక నన్ను అరెస్ట్ చేస్తే గతంలో ఏమో నన్ను అరెస్ట్ చేయండి అంటారు మరి ఇప్పుడేమో నన్ను అరెస్ట్ చేస్తే నేను పురుగుల మందు ఆగి ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి ఈ విధంగా పెట్టడం చెప్పడం మరి మంచి పద్ధతి కాదు. ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేదానికే చేస్తున్నారేమోనటువంటిది కూడా ప్రజల్లో ఈరోజు ప్రశ్నించుకుంటున్నారు. ఎందుకంటే మనం కోరుకునేది బీసీలుగా పరిగణించాలి శాస్త్రీయ పద్ధతిలో రావాలి. ప్రభుత్వం ప్రధానంగా వచ్చిన 6 నెలల లోపల రిజర్వేషన్ కల్పిస్తాను అట్లే కార్పు కార్పొరేషన్ 1000 కోట్లు ఇస్తానని చెప్పిన ప్రభుత్వం వెనక్కి తగ్గడం వల్ల ఈ ఆందోళనకు దిగడం చెప్తున్నాను. అశాస్త్రీయంగా జరిగింది కాబట్టి ఇంతవరకు ఇంప్లిమెంట్ కాలేకపోతుంది. శాస్త్రీయ పద్ధతిలోనే కమిషన్ వేసి కమిషన్ దగ్గర నుంచి నివేదిక తెప్పించుకొని బీసీ కమిషన్ తో సంప్రదించి ఆ విధంగా బలిజ కాపులకి రిజర్వేషన్ తెచ్చే సౌకర్యం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. బలిజ కాపులు అడగలేదండి మా కాపు కార్పొరేషన్ పెట్టి మాకు డబ్బులు ఇవ్వండి లేకపోతే ఇంకోటి చేయండి అని అడగలేదు. అయినా కూడా మంచి హృదయంతో ఆ రోజు ఉన్నటువంటి స్థితిగతులను అవగాహన చేసుకుని ఈరోజు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నటువంటి తరుణంలో మీరు ఈ విధంగా చేయడం సమంజసం కాదు.
ఇలాంటి రాజకీయ వాతావరణం తీసుకొచ్చి మరి రాజకీయ పార్టీలు కూడా మిమ్మల్ని అడ్డం పెట్టుకుని మరి కులంలోనే రెచ్చగొట్టి విభజించాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు వైకాపా పార్టీ కానీ వారి పార్టీ అధ్యక్షులు చంద్రబాబు మరి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తుంది మంచి విజయం కాదు. దయచేసి కాపు బలజనులకు అన్యాయం చేయకండి. ముఖ్యమంత్రి గారు రాబోయేటువంటి కొద్ది నెలలు 2-3 నెలల్లోనే బలజ కాపులను బీసీలుగా పరిగణించడానికి అన్ని రకాల శాస్త్రీయ పద్ధతిలో చర్యలు తీసుకునేటువంటి సందర్భంలో ఏ విధంగా జరగడం సమంజసం కాదు. దయచేసి ఇకనైనా మీ ద్వారా వారిని మనవి చేసుకుంటే మీ నిరాహార దీక్షను మానుకొని విరమించుకొని 2-3 నెలలు ఓపిక పట్టండి. ఆ తర్వాత జరగకపోతే మనం ఆశించింది ఇవ్వకపోతే అందరం కలిసి ఉద్యమం చేసి భారీ ఎత్తున మనం సాధించుకోవడానికి ప్రయత్నం చేద్దామని చెప్పి సందర్భంగా మీ ద్వారా వారిని కోరుకుంటున్నాం. అంటే ముద్రగడ పద్మనాభం మరోసారి దీక్ష కండూ చేయడం, ఎందుకంటే అరెస్టులు తుని ఘటనలో ఎవరైతే దాడులకు పాల్పడ్డారో వాళ్ళ మీద సిఐడి అరెస్టులు చూపించడంతో మరోసారి ముద్రగడ దీక్ష దిగారు. వాళ్ళ అరెస్టులు ఆపడం, అమాయకులను అరెస్ట్ చేయదండ, కానీ వాళ్ళు అరెస్ట్ చేసిన వాళ్ళలో ఎక్కువ మందికి క్రిమినల్ నేర చరిత్ర ఉంది. ఆ నేర చరిత్ర ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ నన్ను అరెస్ట్ చేయండి అంటున్నాడు. 67 కేసులు పెడితే 67 కేసులు అంటూ ప్రభుత్వం మీద ఒక ప్రతిపక్ష నేత, అంటే ఉద్యమ భాష కాకుండా ప్రతిపక్ష నేత వాడుతున్న భాషని ముద్రగడ వాడుతూ దీక్షను చేయడం రైట్ అంటారా? అంటే ఇక్కడ సమాజంలో కలుగుతున్న అసహనాన్ని మనం 2 కోణాల్లో చూడాలి. ముద్రగడ ఇచ్చిన పిలుపు మేరకు జరిగినటువంటి కార్యక్రమంలో విధ్వంసం జరిగింది. విధ్వంసం ఒక ఉద్దేశపూర్వకంగా జరిగిందా, ఆవేశకావేశాలకు లోనటువంటి తరుణంలో జరిగిందా? ఆవేశకావేశాలకు లోన్ అవ్వాల్సినటువంటి తరుణం అక్కడ ఏముంది? సో ఇవన్నీ మనం నిశితంగా పరిశీలించినప్పుడు ఒక విషయాన్ని మనం నిర్ద్వందంగా ఖండించాలి. ఏదైనా కావచ్చు, ప్రభుత్వ ఆస్తులు కానీ వ్యక్తుల ఆస్తులు కానీ లేకపోతే ఏ ఇండివిజువల్ ఆస్తినైనా కానీ ధ్వంసం చేసే విధానం కరెక్ట్ కాదు మొదటి అంశం. లేదంటే బెదిరించి భయపెట్టి ప్రభుత్వాన్ని లోపరచాలనుకోవడం కూడా కరెక్ట్ కాదు. మొదటగా ముద్రగడ తీసుకున్నటువంటి స్టెప్పు అందరినీ కూడా ఆలోచింపజేసింది. ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు తిరిగి పునరాలోచింపజేస్తుంది. అయితే ఇక్కడ 2 విషయాలు మనం మాట్లాడాలి. అంటే తుని ఘటన దురదృష్టకరం, దాన్ని ఎవరూ కాదనలేరు. సిఐడి దర్యాప్తు ఆ రోజు ఆయనే డిమాండ్ చేశారు, ఎవరెవరు ఉన్నారో చూసుకోండి మీరు సవాళ్ళని చెప్పేసి అన్నారు. ఆయన సరే సిఐడి దర్యాప్తు ఈరోజు కూడా ఆయన అంగీకరిస్తే సిబిఐ దర్యాప్తు కూడా మేము రెడీ అంటున్నారు. అంటే అక్కడ చాలా క్లారిటీ ఉంది, ప్రభుత్వం వైపు నుంచో లేదా పోలీసు వైపు నుంచో చాలా క్లారిటీ ఉంది. అక్కడ జరిగిన విధ్వంసం మిగతా రాజకీయ అంశాల పక్కన పెడితే జరిగింది విధ్వంసం, కళ్ళ ముందు కనిపిస్తున్నది, దానికి సాక్ష్యం ఉన్నది, తగలబెట్టిన వాళ్ళు ఎవరో వీడియోల్లో ఉన్నారు, దాన్ని వెనకెవరు ఉన్నారనేది ఎన్క్వైరీలో తెలుస్తుంది. మన బాలాజీ గారు అన్నారు ఇందాక 1,000 కోట్ల రూపాయలు ఫండ్ ఇచ్చారని. చిత్తూరు జిల్లాలో ఈ మధ్య పరిశ్రమలు వస్తున్నాయి, ఒక పరిశ్రమకి ఎంత ఇచ్చారండి? 5 ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాలు ఇచ్చారు. అలా ఇస్తే ఒక పరిశ్రమ వస్తుంది, ఒక 50 నుంచి 100 మందో లేదంటే 1,000 మందో 2,000 మందో ఉద్యోగస్తులు చేస్తారు, డెవలప్మెంట్ అవుతుంది. 60,000 ఇస్తే ఏమొస్తుందండి? మనలో మన మాట, 60,000 రూపాయలతో కనీసం ఒక వ్యక్తి 6 నెలలు గడపగలడా? మీరు అంగీకరించండి చూద్దాం. మీరు 60,000 రూపాయలతో, అంటే నేను అడిగేది ఇక్కడ విమర్శ కాదు, వ్యతిరేకం కాదు, అంటే సహేతుకమైనటువంటి విధానంలో మనం ముందుకెళ్ళాలి. కాపు కార్పొరేట్ అంటే ముద్రగడ డిమాండ్ చేస్తున్నటువంటి అంశాలు ఏంది? కాపులను బీసీలోకి చేర్చాలి. మీరు చేస్తున్న ప్రయత్నం ఏంది? కాపులకు ఏదో ఒక విధంగా మనం అండగా ఉండాలి. అండగా ఉండడం వేరు, అధికారికంగా వారిని కాపులను బీసీలో చేర్చడం వేరు. కాపుల్లో బీసీల్లో చేర్చడం వల్ల రాజ్యాంగబద్ధమైన అదేవిధంగా హక్కులు వాళ్ళకు వస్తాయి. ఏదైతే రాజ్యాంగ పరిధిలో ఉందో, ఏదైతే రాజ్యాంగం భారత రాజ్యాంగం అత్యంత సుప్రీం భారత రాజ్యాంగం కల్పిస్తున్నటువంటి అవకాశాలు వాళ్ళకు వస్తాయి. నువ్వు ఇచ్చే 60,000 కావచ్చు, లేదా నువ్వు ఇచ్చే 1,00,000 రూపాయలు కావచ్చు, లేదా నువ్వు పెంచే 1,000 కోట్లు కావచ్చు, ఇంకొక 1,000 కోట్లు కావచ్చు, లేదంటే కార్పొరేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి ఉపశమనం కలిగిస్తాయి. ఆ ఉపశమనం కోరుకోవట్లేదయ్యా మేము, మాకు శాశ్వతమైనటువంటి ఒక ప్రాతిపదికన ఈ అనగబడినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని దృష్టిలో పెట్టుకుని
దాదాపుగా దశాబ్ద కాలం పైగా నడుస్తున్నటువంటి చర్చకు ముగింపు పలకండి అన్నది వాళ్ళ అంశం. అయితే ఇమ్మీడియట్గా చేయడానికి అవకాశం ఉందా? ముద్రగడ్డ డిమాండ్ చేసిన రోజు మరుసటి రోజు జీవో ఇచ్చేసిన దానికి పరిస్థితులు ఉన్నాయంటే దాన్ని కూడా మనం అక్కడ ఆలోచించాలి. ముద్రగడ్డ డిమాండ్ చేసిన మరుసటి రోజే జీవో ఇవ్వడానికి ఆ రకమైనటువంటి పరిస్థితులు లేవు. దానికి చాలా ప్రొసీజర్ ఉంటుంది, ప్రొసీజరల్ థింగ్ అది. ఎప్పుడైతే ఒక వ్యవస్థలో ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందో ఆ నిర్ణయం తీసుకునేదానికి ముందుగా చాలా ప్రాసెస్ జరగాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన ఒక రోజులో జరిగింది కదా, 60 ఏళ్ల పోరాటం తర్వాత ఎన్ని రోజులు పార్లమెంట్లో, ఎన్ని రోజులు అసెంబ్లీలో చర్చ జరిగి, కొట్లాటలు జరిగి, ఎన్ని రకాల ప్రయత్నాలు జరిగిన తర్వాత ఒక రోజు ఒక రూపం వస్తుంది. ఇప్పటికి కూడా విభజనకు సంబంధించినటువంటి అంశాలలో క్లారిటీ లేదు. ఇప్పటికి కూడా విభజనకు సంబంధించినటువంటి అంశాలలో ఏం చేయాలి, కేటాయింపులు ఏం చేయాలి, ఇంకొకటి ఏం చేయాలి, నీటి కేటాయింపులు, భూమి కేటాయింపులు, లేకపోతే వాటాల కేటాయింపులు ఏ విధంగా చేయాలన్నటువంటి తర్జన భర్జన ఈ రోజున కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక వ్యవస్థలో ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు దాని యొక్క పర్యవసానాలు, దాని యొక్క పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి. మంజునాథన్ కమిటీ వేశాను, వేసిన తర్వాత దానికి ఒక నిర్ణీతమైనటువంటి గడువు ఇచ్చి, లేదా ప్రభుత్వం ఇచ్చిన గడువు సరికాదు, మేము గడువు ఇస్తున్నాం, మేము డెడ్లైన్ ఇస్తున్నాం, ఇన్ని రోజుల్లో ఈ పని చేయొచ్చు, మీరు ఆ రోజుల లోపల ఆ పని చేయించండి అని ఒక అల్టిమేటం కానీ ఇచ్చి చేసి ఉంటే ఇంకా బాగుండేది. అంటే బాగుండేది ఎంత సెన్స్ అంటే సాఫ్ట్ కార్నర్ వచ్చి ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం ఆరోపిస్తున్నట్టుగా ప్రతిపక్షాలు ఉన్నాయనో, లేదా ఇంకొక పార్టీ ఉందనో, ఇన్వాల్వ్మెంట్ వేరే ఉందనో, దీని వెనక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయనో, ప్రభుత్వాన్ని ఎరకాటం పెట్టడం కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నమను చేసేదాన్ని ఆ వార్తలు ఖండించలేని పరిస్థితికి ఈరోజు కాపులందరూ కూడా చేరుకోవాల్సినటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు వచ్చాయి. అయితే ఇక్కడ మనం నిశ్చితంగా 2-3 విషయాలు మనం గమనించినప్పుడు రెండు వైపుల నుంచి జరిగినటువంటి విషయాన్ని మనం ఎత్తి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంతేగాని ఇక్కడ ముద్రగడ కరెక్ట్ అని కాదు, ప్రభుత్వం కరెక్ట్ అనేది కాదని నేను తొందరపాటు విధానాన్ని పక్కన పెట్టాలని మేము కోరుకుంటున్నాం. దూకుడుతనం పనిలేదు. ఉద్యమం అనేటువంటిది ప్రజల్లో వచ్చిన తర్వాత దాన్ని ఏ రకంగా దాన్ని ఆమోదింపు చేసుకొని మన కోరిక నెరవేర్చుకోవడానికి ప్రయత్నించాలి. మీరు అన్నట్టు కొంత గడువు ఇవ్వాలి, నిర్ణీత వ్యవధి ఇవ్వాలి. ఈరోజు మేము మరి ఇలాంటి నిర్ణయం, విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకునే దానికి శాస్త్రీయ పద్ధతుల్లో దాన్ని తీసుకురావాలి. గతంలో అశాస్త్రీయంగా చేశారు కాబట్టి గతంలో ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ సౌకర్యాన్ని కొన్ని రాజకీయ పార్టీలు దాన్ని వెనుమలు చేశాయి, దాన్ని తీసేయడం జరిగింది. అలాంటి పరిస్థితులు రాకుండా న్యాయబద్ధంగా శాస్త్రీయబద్ధంగా మీకు ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించడానికి అన్ని రకాలుగా ముందుకు పోయేటువంటి సందర్భంలో ఈ విధంగా చేయడం సమంజసం కాదు. అంటే ప్రధానంగా భవిష్యత్తులో అన్యాయం జరిగేటువంటి అవకాశం రావచ్చు అనేటువంటి విధానాన్ని గ్రహించాలి. తుని ఘటనలో, అంటే తుని విధ్వంసం, ఆ యొక్క కాపు, ఆ యొక్క గర్జన సందర్భంగా జరిగిన విధ్వంసంలో మంత్రుల నుంచి సీఎం దాకా వైకాపా కుట్ర జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది, కరుణాకర్ రెడ్డి పాత్ర ఉంది అంటూ బహిరంగంగా చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు, అంటే 5 నెలలు టైం గడిచినప్పటికీ కూడా వారిని అరెస్ట్ చేసిన సందర్భం కానీ, లేదంటే వారి వైపు ఏవైతే సందర్భం కానీ కనపడలేదు. కానీ ఆరోపణలు మాత్రం వైకాపా మీదకి వస్తుంది. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? సంఘటన జరిగిన తర్వాత ఈ సంఘటనకు ఎవరు బాధ్యులు ఉన్నారో వారి మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం కూడా చెప్పింది. దానికి సహకరిస్తామని చెప్పి కూడా ముద్రగడ పద్మనాభం గారు చెప్పారు. మా వాళ్ళైతే కాపు బల యువత అయితే మరి వారు ఎవరు కూడా ఇలాంటి చేయరు, చేయబోరని చెప్పి కూడా చెప్పారు. ప్రభుత్వం కూడా దాన్ని ఆహ్వానిస్తోంది. గతంలో మరి అవగాహన చేసుకుంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాల్లో అలాంటి సంఘటనలు చేసిన సందర్భాలు లేవు, దాంట్లో పాల్గొనేటువంటి సందర్భాలు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు లేదు. మరి ఈరోజు సిఐడి 6 నెలల పాటు దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఎవరు దీనికి బాధ్యులు అనేటువంటి నిర్ధారించుకొని 1-4 సార్లు వాళ్ళ మీద వారి నేర చరిత్రను, గతంలో చరిత్రను అంతా కూడా మేరీ చేసుకుని వీళ్ళే బాధ్యులు అని చెప్పి ఎన్ని రకాలుగా పోలీసు వారు దాని మీద మరి ఎంక్వైరీ చేసి చేయడం జరిగింది. వాస్తవం కూడా దానికి మరి సహకరించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు నేను సహకరిస్తానని చెప్పి ఈరోజు మీరు మళ్ళీ మీరు వారిని అరెస్ట్ చేయకూడదు, వారు అమాయకులు అని చెప్పి చెప్పడం మంచి పద్ధతి కాదది. వ్యవస్థలో తిరుగుబాటుతనం వచ్చింటే మనం మరి నార్త్లో మనం ఇటీవల జాట్లు మరి వారు తెచ్చినటువంటి మనం ఇదేమైనటువంటి రిజర్వేషన్ ఒప్పందం తెచ్చి ఏ విధంగా ప్రభుత్వ సంపద అంతా నష్టపోయి ప్రజలు కూడా ప్రాణాలు పోగొట్టుకునేటువంటి సందర్భం ఇక్కడ అలాంటి పరిస్థితులు రాకుండా పోలీసు కానీ ప్రభుత్వం కానీ ఎప్పటికప్పుడు అనుకూల వాతావరణం తీసుకొస్తూ వారు ఇచ్చిన వారు కోరేటువంటి సౌకర్యాన్ని తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో మరి వైకాపా పార్టీ ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించాల్సినటువంటి పార్టీ కానీ వారి నాయకుడు కానీ ఈ కులంలో చిచ్చు పెట్టి
రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళ అధికారమే పరమావధిగా ధ్యేయంగా భావించి ఏ రకంగానైనా ఈ కులాన్ని తెచ్చిపెట్టి ఈ కులం వెనుకల కులానికి మేమున్నామనేటువంటి చెప్పుకునే దానికోసం వారు ఈ విధమైనటువంటి మరి ప్రయత్నం చేసి మీ దీంట్లో విఫలమయ్యారని కూడా భావించుకోవాలి. కాపు బల సోదరులు ఏ రాజకీయ పార్టీకి కూడా ఈరోజు మేము ఎన్నదండగా కాదు. ఎవరైతే మంచి పరిపాలన అందిస్తారో, ఎవరైతే ఈ రాష్ట్రానికి పేద బడుగు బలిగిన వర్గాలు కానీ మా కాపు బలజలు కూడా మంచి సంక్షేమ పథకాలు అందిస్తారో వారికి మరి వెన్నదన్నుగా ఉండేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ విధంగా మీరు ఆకట్టుకోవాలి. కానీ ఈరోజు చేసేటువంటి పరిణామం మొత్తం ప్రజలు కూడా దానిని ప్రత్యేక దృష్టితో గమనిస్తున్నారు. నిన్న మరి వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజేమో మాకు సంబంధం లేదని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. ఈరోజేమో జరిగిన పరిణామం ఎంత కూడా మరి ముద్రగడ పద్మనాభం గారు కోరుకుంటున్నారు, దీంట్లో వెనకాల ఎవరున్నారో నీకు తేల్చాలని సిబిఐ ఎన్క్వైరీ వేయండి అని చెప్పేసి అని చెప్పి నిన్న కోరడం జరిగింది. దాని మీద మరి హోంమంత్రి గారు కూడా స్పందించి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మరి ముద్రగడ పద్మనాభం గారు అంగీకరిస్తే మేము కూడా సిబిఐ ఎన్క్వైరీ చేసి దీని మీద నిజాలు ఇంకా తేల్చి ముందుకు అవకాశం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. మరి ఇదంతా కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ ఇన్ని రకాలుగా మరి ప్రయత్నాలు చేసి ప్రయత్నాలు చేయడం మంచి పద్ధతి కాదు. మీరు మేనిఫెస్టోలో ఇంకా చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా ఇంకా ఎన్నో రకమైనటువంటి ప్రోత్సాహకరమైనటువంటి పథకాలు మీరు మేము అందిస్తాం, మాకు అధికారంలోకి వస్తే మేము అందిస్తామని చెప్పి ఆ రకంగా ప్రజలను ఆకర్షితులు చేయండి. చేసేటువంటి వాళ్ళని చెడగొట్టి మేమున్నామో లేకపోతే ఇంకోసారి అని చెప్పేసి అధికారమే ధ్యేయంగా మాత్రం ప్రతిపక్ష పాత్ర పోషించబాకండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు ప్రతిపక్ష పాత్రలో ఉన్నప్పుడు ఆయన నాయకుడు ఏ రకంగా వ్యవహరించారో కూడా మీరు ఒకసారి అవగాహన చేసుకోండి. మిమ్మల్ని ఆయన్ని ఫాలో కామని మేము చెప్పట్లేదు, మీరు అవగాహన చేసుకుని భవిష్యత్తులో మళ్ళీ ప్రజల దృష్టిని మరి తీసుకునే దానికి మరి ఆ రకంగా ప్రయత్నం చేసి ముందుకు పోవాలి. కానీ మరి ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా కులాల మధ్య చిచ్చు పెట్టకుండా ఉండాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ, మరి మీరు అన్నట్టు కరుణాకర్ రెడ్డి గారిది కూడా మరి పత్రికలో చదివాము, వారు ఎన్ని పర్యాయాలు తుని సంఘటన పోయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో సమావేశాలు ఏర్పాటు చేసి ముందుకు పోయిన సందర్భాలు కూడా మీరు మరి పత్రికల్లో టీవీలో వచ్చాయి. ఆయన పాత్ర కూడా ఉంటే ఖచ్చితంగా ఆయన మీద కూడా చర్యలు తీసుకోవడానికి ఆయననే కాదు వైకాపా ఉంది, అస్తం ఉంది అంటున్నారు. కానీ ఇప్పటి వరకు జరిగిన అరెస్టులో వారికి చెందిన పాత్ర నిరూపించలేదు. నిన్న పత్రికలో చూస్తాం, ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి వాళ్ళు కొంతమంది వైకాపా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అని చెప్పి కూడా మనం చదివాం. మరి ఇంకా ఉంది, ఇంకా నిన్న కూడా ఒక 6-7 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అంతా కూడా నిగ్గు తేల్చిన తర్వాత ఎవరి పాత్ర ఉందో స్పష్టమవుతుంది. అంటే ఈ ఘటన సందర్భంగా, అంటే ముద్రగడ అరెస్ట్ సందర్భంగా జరిగిన చోటు చేసుకున్న పరిణామాల్లో ప్రధానంగా మీడియాపై కూడా అప్రకటిత నియంత్రణని ప్రభుత్వం చేయడం రైట్ అంటారా? అయితే ప్రభుత్వం మరో వాదన వినిపిస్తుంది, ఈ ప్రభుత్వం రెచ్చగొట్టే దృశ్యాలను పదే పదే చేయించదనే నిబంధనని మేము పాటించాం తప్ప మీడియా స్వేచ్ఛకి మేము ఆరించలేదు, ముద్రగడ ఎపిసోడ్ ముగిస్తానే మేము ప్రసారాల పునరుద్ధరణ కూడా చర్య తీసుకుంటామని హోంమంత్రి స్వయంగా ప్రకటించారు. ఈ రెండు వైరుధ్యాన్ని మీరు ఎలా చూస్తారు? మొట్టమొదటగా పత్రిక మీడియా స్వేచ్ఛను హరించడం అన్నదాన్ని ఖండించాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఇక్కడ జరిగిన విషయం అయితే ఒక మినహాయింపు ఉంది, రక్షణపరమైనటువంటి అంశాల దృష్ట్యా, ఆంతరంగిక భద్రత దృష్ట్యా, ప్రజల ప్రాణాలకు సంబంధించినటువంటి అంశానికి ముడిపడి ఉన్నప్పుడు మాత్రం ఈ రకమైనటువంటి ప్రయత్నం చేయవచ్చు. ఎందుకంటే గతంలో మనం ముజఫర్ అల్ ఘర్షణలు కానీ హైదరాబాద్ లాంటి నగరంలో జరిగినటువంటి మత ఘర్షణలు కానీ చాలా సందర్భాల్లో ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో వెళ్ళినటువంటి మెసేజెస్, అంటే సమూహాలని అది సమాయత్తం చేయడానికి ఉపయోగపడే ఒక సాధనంగా మారిపోతున్నటువంటి తరుణంలో మేము కట్ చేసాము అంటారు. మీడియా ఎక్కడ రెచ్చగొట్టే వ్యవహారం చేయడం లేదు, మీడియా ఎవరిని రెచ్చిపోమని చెప్పట్లేదు. జరుగుతున్నటువంటి పరిణామాలను యథావిధిగా లైవ్ ద్వారా అందిస్తుంది. అయితే అక్కడ వస్తున్నటువంటి వారు విచక్షణతో వస్తారు, రెచ్చగొట్టబడితే వచ్చేటువంటి గ్రూపులు ఉండవచ్చుగాక, అలాంటి ప్రయత్నం ఎవరైనా చేయవచ్చుగాక. అయితే దాన్ని మీడియా చేస్తుందనే భావనని మొదటగా తొలగించుకోవాలి. ఎందుకంటే మీడియా యథార్థమైనటువంటి విషయాలను అక్కడ చూపిస్తుంది. ఈరోజు ముద్రగడ అరెస్టులో తర్వాత పరిణామాల్లో మీరు జనాలు రండి అని ఎవరన్నా గ్రూపులు మెసేజ్ పెట్టుంటే అలాంటి వాళ్ళని నియంత్రించాలి. అంతేగాని మీడియా ఇప్పుడు ముద్రగడను అరెస్ట్ చేసే విధానం ప్రజలకు తెలియాలి కూడా. ప్రజలందరికీ తెలియకపోవాల్సిన అవసరం లేకపోయినా ఎవరైతే అతను అభిమానిస్తారో, అతను అనుచరులుగా ఉంటారో, రాష్ట్ర వ్యాప్తంగా అతనికి ఉన్నటువంటి ఫాలోవర్స్ కానీ తెలియాలి.
తెలిసిన తర్వాత ఎవరి అయ్యా ఇక్కడ ప్రజల మనోభీష్టం అనేది చాలా ఇంపార్టెంట్. వారి మనోభీష్టం మేరకు వారు నడుచుకునే అవకాశం మనం భారత రాజ్యాంగంలో మనం ఇచ్చినటువంటి హక్కు, ఆ ప్రాథమిక హక్కులో భాగమేది. అయితే ఇక్కడ మీడియా ప్రసారాలు పదే పదే వేయడం వల్ల రెచ్చిపోతారు అనేది ఆ సాకుగా చూపి మీడియాని కట్ చేయడం అనేది అంత శుభపరిణామం కాదు. ఈరోజు ఇది చేశారు లేదు, ఒక రైట్ కాజ్ కోసం జరుగుతున్నప్పుడు కూడా ఇదే పరిస్థితి వస్తుంది. గతంలో ఉద్యమాలు జరిగాయి, మామూలు ఉద్యమాలు జరగలేదు. ఆ రోజు ఏ ఊరు కూడా మీడియాను కట్ చేసినటువంటి సందర్భాలు లేవు. కొత్త పోకడ ఇది, ఈ పోకడ సరైనటువంటి విధానం కాదు. ఎందుకంటే ఈ పోకడలోకి వెళ్తున్నటువంటి కొద్దీ భవిష్యత్తులో మరిన్ని విపరీతమైనటువంటి అంశాలన్నీ చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇతర రకాలైనటువంటి మెసేజ్లకు, ఇతర గ్రూపులు చేసుకునేటువంటి వ్యవహారాలకి, సోషల్ మీడియా లాంటి వాటిని సాధనంగా వాడుకునేదానికి, లేదంటే డైరెక్ట్ మీడియా లైక్ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళు అధికారికంగా వచ్చి ప్రకటన చేసినప్పుడు దాన్ని టెలికాస్ట్ చేయకపోతే విషయం తెలియదు కదా. ఇప్పుడు నేను ముద్రగడ ఇష్యూ ఉంది, నువ్వు ఛానల్ కట్ చేసి ఒక పోలీసు ఉన్నతాధికారి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి ఇది ఉద్రేకాలకు లోను కావద్దు, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఇదని మీరు వివరించినా జనానికి తెలియాలి కదా. ముద్రగడను అరెస్ట్ చేసిన విషయమే కాదు తెలియాల్సిన జనానికి, ప్రభుత్వం ఏం చేస్తున్నటువంటి విషయం కూడా తెలియాలండి. ఏం చేయాలి, ఒక సాధనం కావాలి. ఆ సాధనం మీద ఆంక్షలు వేయడము లేదా ఆ సాధనాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవాలన్నటువంటి ప్రయత్నం చేయడం అనేది ఒక కొత్త పోకడ. అంటే రాష్ట్రంలో ప్రధానంగా మనం గమనిస్తే ఛానల్స్ కానీ మీడియా కానీ రెండు వర్గాలుగా, అంటే ఒక పార్టీకి తెలుగుదేశం పార్టీ వైపు కొన్ని ఛానల్స్, పత్రికలు ఉండగా ప్రతిపక్ష జగన్మోహన్ రెడ్డికి స్వయంగా ఛానల్ కానీ పత్రిక ఉండడం వల్ల ఈ రకమైన ఆరోపణలు ప్రత్యారోపణల వల్ల ఒకరి ఛానల్ ఒకరిని ఆపుకోవడం జరుగుతుంది. ఈరోజు వచ్చినటువంటి పోకడ కాదు, దాదాపుగా 40 ఏళ్ల క్రితమే పత్రికల ఆరంభం మొదలైనప్పటి నుంచే భారతీయ జనతా పార్టీకి ఒక పత్రిక ఉండేది, ఆర్ఎస్ఎస్కి ఒక పత్రిక ఉండేది, కాంగ్రెస్కు అనుకూలంగా ఉంది. అంటే ఇక్కడ పరిస్థితులు ఏదైనా జనం నిర్ణీతం, పత్రిక ఏ రకమైనటువంటి స్వభావం కలిగి ఉన్నా, ఏ రకమైనటువంటి ముసుగు వేసుకుని ఉన్నా, ఏ రకమైనటువంటి ప్రయత్నం చేసినా, ఏ రకంగా ప్రజల మెదళ్ళను కదల్చాలన్నటువంటి చేసినా అల్టిమేట్గా ప్రజలు నిర్ణీతలు. ఏ రకమైనటువంటి భావనతో ప్రజలు ఉంటారో దాన్ని ఆ భావన ప్రకారమే వాళ్ళు స్పష్టంగా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు, వాళ్ళ నిర్ణయాన్ని తీసుకుంటారు. అయితే ఇక్కడ ఉండడం తప్ప అంటే ఉండడం తప్పు, ఒక రాజకీయ పార్టీకి పత్రిక టీవీ ఉండడం అంత కరెక్ట్ కూడా కాదు. అంటే సమాజ దృష్టిలో మనం చూసినప్పుడు శ్రేయస్కరం కాదు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూసినప్పుడు డైరెక్ట్గా పార్టీకి సంబంధించినటువంటి వారి పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకోరు కదా. అంటే ఉన్నటువంటి లోపాలు వెసులుబాట్లు దాని ప్రకారమే జరుగుతాయి. ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలో కానీ లేదంటే తమిళనాడులో, అంటే అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు అంటే ఒక వారి భావజాలాన్ని వ్యక్తం చేయడం కోసం ఒక వేదిక ఏర్పాటు చేసుకున్నాయి. అయితే దానికి డెమోక్రటిక్గా మనం పొందుతున్నటువంటి ఆ మీడియాని సాధనంగా వాడుకుంటున్నారు. గతంలో కరపత్రికలు ఉండే, కరపత్రికలు ద్వారా వారి వారి అజెండాలను తీసుకెళ్లేవారు, లేదంటే ఇంటర్నల్ మ్యాగజైన్స్ ఒకటి పత్రికను నడిపేవాళ్ళు. ఈరోజు కూడా మన ముంబైలో చూసుకున్నట్లయితే సామ్నా, అంటే అంతర్గతంగా ఆ ముసోలు ఇట్లా, అంటే మనం అంతర్గతంగా వారి యొక్క నిర్ణయాన్ని, పార్టీ నిర్ణయం కానీ లేదంటే అక్కడ జరిగినటువంటి సమస్యలు కానీ లేదంటే అంతర్గత విషయాలను చర్చించుకునేదానికి ఒక పత్రిక ఒక మ్యాగజైన్ నడుపుకునేవారు. ఇప్పుడు ఏం జరిగింది, మీడియా ఒక పెద్ద సాధనం, దీని ఇంపాక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీన్ని వాడుకునే పరిస్థితి వచ్చింది. ఇంకొద్ది రోజులు పోతే సోషల్ మీడియా దీనికన్నా ఎఫెక్టివ్గా మారింది కాబట్టి సోషల్ మీడియాను కూడా వాడుకొని ఒక పోర్టల్ వాళ్ళు ఒక బ్లాగ్ తీసుకుని ఆ బ్లాగ్లో నడుపుకునే వ్యవహారాలు కూడా రావచ్చు. అయితే దీనిపైన ప్రక్షాళన చేయాలంటే ఒక ఆంధ్రప్రదేశ్ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చేసే పరిస్థితులు లేవు. భారతదేశ వ్యాప్తంగా కూడా ఒక మార్పు రావాలి. ఆ మార్పు వచ్చి అంటే అత్యుత్తమ అంటే ఉత్కృష్టమైనటువంటి ప్రొఫెషన్ ఇది జర్నలిజం. ఆ ఉత్కృష్టమైనటువంటి ప్రొఫెషన్ ద్వారా జనానికి మేలు జరగాలని, అంటే ఏ రాజకీయ పార్టీకో లేదా ఏ సమూహాలకు సంబంధించి మేలు చేయడం కన్నా సమిష్టి జనానికి మేలు చేసే ఒక ప్రయత్నం జరగాలనేది మనం ఆశించాల్సిన అంశమే. కానీ ఇప్పుడు ఇప్పటికిప్పుడు దాని మీద ఏమి నిర్ణయాలు కూడా వచ్చే పరిస్థితులు లేవు. అంటే ప్రధానంగా చూస్తే ముద్రగడ అరెస్టు
తర్వాత ముద్రగడ దగ్గరికి ఈరోజు ప్రభుత్వ ప్రతినిధి కూడా వెళ్ళే ప్రయత్నం చేయబోతుంది. ప్రభుత్వం ఇంత సానుకూలంగా వ్యవహరిస్తున్న డిమాండ్లు అంటే మంజునాథ్ కమిటీ నిర్ణీత గడువు ఏదైతే ఆగస్టు అన్నారో ఆ లోపు జరిగే అవకాశం ఉందనుకుంటారు రిజర్వేషన్ ప్రక్రియ? తప్పకుండా జరుగుతుంది, ఎందుకంటే మంజునాథ్ కమిషన్ వేయడం జరిగింది. ఈ జూన్ నెల నుంచి కూడా వారి పర్యటన 13 జిల్లాల్లో పర్యటన కొనసాగిస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం ఇంకొక రకంగా కూడా పల్స్ సర్వే కూడా నిర్వహిస్తున్నారు. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా సర్వేలు నిర్వహించి మరి ఆ విధంగా నివేదిక తెప్పించుకొని బీసీ కమిషన్కి ఇచ్చి మరి శాస్త్రీయ పద్ధతిలో చేసేదానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ముందుకు పోతుంది. దాన్ని ముద్రగడ పద్మనాభం గారు కూడా తెలుసు, ఆయన మంచి నాయకుడు, అనుభవం కలిగినటువంటి నాయకుడు. కాపు జాతి కోసం ఆయన ఎన్నో ప్రయత్నాలు చేసి ఈరోజు ఈ స్టేజ్కి తెచ్చినటువంటి ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. మరి అంత చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి కూడా గతంలో ఉన్నటువంటి అనుభవాలను సెక్షన్ జీవో ఇచ్చి ఏ రకంగా అపాసిపోయినారో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని చేస్తాము అనేటువంటి ప్రభుత్వానికి రాజకీయాలకు అతీతంగా మీరు కూడా సహకరించాలా. ఆగస్టు అన్నారు, ఆగస్టు వరకు ఓపిక పట్టండి. సెప్టెంబర్లో మనం బీసీలకు పరిగణించడానికి అన్ని రకాలు కూడా మేము ముందున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీ ద్వారా వారిని కోరుకునేది ఏంటంటే అనుభవం కలిగిన నాయకుడు కాబట్టి మీరు ఆ నిరాహారదీక్ష విరమించుకొని సహకరించండి. మీరు అట్టని చెప్పి మేము రాజకీయంగా మమ్మల్ని వచ్చి మీరు మమ్మల్ని కౌగులించుకోండో లేదా ఇంకోటి చేయండి. గతంలో మీరే అన్నారు చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు కడిగి నేను ఆ నీళ్లు తల్లుకుంటానని చెప్పిన సందర్భం కూడా ఉంది. అవన్నీ మళ్ళీ మీరు గుర్తు చేసుకోండి. నెంబర్ వేసుకొని మనం కొద్దికాలం టైం ఇస్తాం. ఆ టైం లోపల కాకపోతే ఈ రాష్ట్రంలో 13 జిల్లాలో ఉన్నటువంటి కాపు బల సోదరులంతా కూడా కలిసి మళ్ళీ ఏ రకంగా చేయని పరిస్థితుల్లో ఏ రకంగా మనం ముందుకు పోయి ఉద్యమాన్ని చేపట్టి సాధించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సెకండ్ ఆప్షన్గా పెట్టుకొని ఇప్పటికిప్పుడైతే మీరు మీ నిరాహార దీక్ష విరమించుకోవాలని చెప్పి ప్రభుత్వానికి సహకరించి మరి మన కోరిక నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటాం. అంటే ప్రధానంగా ఇక్కడ ప్రభుత్వం చాలా స్పష్టంగా నేను కాపు రిజర్వేషన్ ఇచ్చిన హామీ నిలబెట్టుకునే ప్రయత్నం నేను చేస్తున్నాను, కానీ సహకరించకుండా ప్రతిపక్షం వలలో పడి వారు మాట్లాడాల్సిన మాటను మీరు మాట్లాడడం రైట్ కాదంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం కాపుల రిజర్వేషన్ వైపు పయనిస్తుందని మనం భావించచ్చా? దౌర్భాగ్యం ఏంటంటే ప్రతిదీ రాజకీయ కోణంలో ఆలోచిస్తున్నారు. ముద్రగడ మిత్రులు బాలాజీ గారు అన్నారు, ముద్రగడ మంచి కాపు నాయకుడు, కాపుల కోసం ఏదైనా చేశాడు, మంచి నాయకుడు. ఈరోజు ఏమన్నారు, ప్రతిపక్ష పార్టీ అడుగుజాడలో నడుస్తున్నాను. అంటే దౌర్భాగ్యం ఏంటంటే ఎవరికైనా కావచ్చు, ఒకరైనా కాదు, ఎవరైనా కానీ ఒక వ్యక్తికి లేదంటే ఒక పార్టీకి అనుకూలంగా చేస్తే అప్పుడు మాట్లాడే మాటలు లేదంటే గిట్టన పని చేస్తే మాట్లాడే మాటల్లో వేరియేషన్ వస్తుంది. ఎవరి స్వభావం అంటే చాలామంది కూడా అదే రకంగా ఆలోచిస్తారు. ముద్రగడ ఈరోజు అప్పుడు చేశాడు కాబట్టి అప్పుడు దేవుడు, ఇప్పుడు చేశాడు కాబట్టి ఇప్పుడు దెయ్యం అంటే అదే వ్యక్తి ముద్రగడ ఇప్పుడు చేస్తున్నది. అప్పుడు చేసిన ముద్రగడ, ఇప్పుడు చేసిన ముద్రగడ, అప్పుడు చేసిన అంశం ఒకటే, ఇప్పుడు చేసిన అంశం ఒకటే. అంటే ఈరోజు పరిస్థితుల్లో ఏం చేస్తున్నారు అంటే రాజకీయమైనటువంటి కోణంలో కాకుండా ప్రభుత్వాలు ఆలోచించే పరిస్థితులు లేవు. మనం ఎన్ని మాట్లాడుకున్నాం అంటే ప్రభుత్వం తన కొంత గడువు ఇవ్వమంటుంది, గడువు ఇస్తే కదా నేను చేసేదానికి. గతంలో జీవన 32 ఇవ్వడంతో 30 ఇవ్వడంతో దాన్ని రద్దు చేసే పరిస్థితి వచ్చింది. నేను ఆ విధంగా కాకుండా శాశ్వత పరిష్కారాన్ని అంటే బీసీలు ఒకవైపు వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా నేను శాశ్వత పరిష్కారం తీసుకు ప్రయాణం చేస్తుంటే నా మీద రాలేయడం రైట్ కాదనేది ప్రభుత్వం. అంటే ఇక్కడ కమిషన్లు కొన్ని వందలు ఉన్నాయి ఈ దేశంలో. అనేక అంశాలపైన ఒక విషయము అపరిష్కృతంగా అలాగే దశాబ్దాల కాలం పాటు నడవాలంటే సరైనటువంటి మార్గం ప్రభుత్వానికి ఒక కమిషన్. ఇది అందరూ ఎరిగినటువంటి సత్యం. మరి ముద్రగడ ఎరుగుడా లేదంటే మన నెల బాలాజీ గారు ఎరుగురా? సో ఇది వద్దు అనేది అతని వాదన ఒకటి. రెండో వాదన బలంగా మనకి ఇస్తు వినిపిస్తున్నటువంటి వాదన, ప్రభుత్వం ఎక్కడ ఈ డెడ్ లైన్ లోపల లేదా ఈ పీరియడ్లోనే మేము చేసేస్తామనే స్పష్టత ఇవ్వాలి. ఇప్పటికి కూడా మంజునాథన్ కమిషన్ వేసాము, కమిషన్ రిపోర్ట్ ఇస్తుంది, రిపోర్ట్ ప్రకారం మనం ఏం చేయాలి, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయాలి, ప్రాసెస్ చేస్తాము అని ఉంటుంది. అతను రెండో వాదన ఏంది, ప్రాసెస్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుందని అతను ఆల్రెడీ డిమాండ్ దాదాపుగా 11-12 ప్రశ్నలతో ఒక ప్రశ్నావళిని కూడా పంపించడం జరిగింది, అనేక లేఖలు రాయడం. అంటే ఇక్కడ రాజకీయ అంశాలు పక్కన పెడతాను కొద్దిసేపు. నేను జరుగుతున్న ప్రతి పరిణామాన్ని రాజకీయంగా వాడుకుంటూ పోతే ఇది అపరిష్కృతమైనటువంటి సమస్యగానే మిగిలిపోతుంది. వాళ్ళు చేయించారని వీళ్ళు చేసిన అంటే కొద్ది రోజులకి ఇదేమవుతుందంటే
ఎవడైనా నాకు దాహం వేస్తుంది, నీళ్ళు కావాలంటే ఇదంతా డ్రామా అనే పరిస్థితి కూడా వచ్చేస్తుంది. ఎవరో ఒకరు పంపించుంటారు ఇక్కడికి, పొలా ఇక్కడ గొడవ చేయమని చెప్పి మున్సిపాలిటీ వాళ్ళు నీళ్ళు ఇవ్వలేదయ్యా, దాహం వేస్తుంది, నాకు ఇబ్బందిగా ఉంది, ప్రాణం పోయేటి ఉంది, లేదు లేదు, ఇప్పుడు బలంగా ఉన్నాడు మనిషి, దట్టంగా ఉన్నాడు, ఎవరో పంపించుంటారు మున్సిపాలిటీ దగ్గర వచ్చి పొలా ఇక్కడ వచ్చి గొడవ చేయమని చెప్పాలనే పరిస్థితి కూడా వచ్చేస్తుంది. సో ఇక్కడ ఆ పరిస్థితి లేదా అంటే నేను దాన్ని ఖండించట్లేదు. అంటే రాజకీయ పరమైనటువంటి కోణాలు అనేక రకాలుగా చుట్టుముట్టేస్తున్నాయి ఈ ఘటనని. ఏ రాజకీయ పార్టీ, ఆ రాజకీయ పార్టీ ప్రయత్నం చేస్తూ ఈ అంశాన్ని తమ రాజకీయ స్వలాభాల కోసం వాడుకోవాలన్నటువంటి ప్రయత్నం ఏనాడో జరిగిపోయింది. మరి ఈనాడు దాన్ని మనం ఖండించడంలేము, అలాగని చెప్పి కరెక్టు అని చెప్పలేము. అయితే డిమాండ్ను డిమాండ్గా చూడాలి, సమస్యను సమస్యగా చూడాలి, పరిష్కరించవలసినటువంటి మార్గాలను నిశితంగా అన్వేషించాలి. కమిషన్లో అన్నది కాలయాపన కోసం చేసే ఒక ప్రయత్నమే అన్నది నిరూపితమైనటువంటి అంశం ఈ దేశంలో చాలా అంశాల పట్ల. చిన్న అంశం మొదలుకొని దేశ భద్రతకు సంబంధించినటువంటి విషయాల వరకు కూడా జరిగినటువంటి కమిషన్లన్నీ కూడా కాలయాపన కోసం చేసినవి అన్నటువంటి బలమైనటువంటి వాదన జనంలో ఉన్నప్పుడు ఆ కమిషన్ మీద ఎంతవరకు విశ్వసిస్తారనేది మాత్రం మనం ఆలోచించాల్సినటువంటి అంశం. ఆ రకంగా చేయాలి. మరి ఇది ప్రతి విషయము రాజకీయ ముసుగు, రాజకీయ తొడుగు వస్తున్నటువంటి క్రమంలో మరి ముద్రగడది ఏ రకమైనటువంటిది అన్నది, అది కూడా తేల్చడానికి ఒక కమిషన్ వేస్తే బాగుంటుంది. ఓకే, అయితే ముద్రగడకి అనుకూలంగా, ప్రభుత్వానికి అనుకూలంగా కాపు వర్గాలు చీలిపోయి కృష్ణా జిల్లా బంధుకు ఒక సంఘం పిలిపించింది, రాష్ట్ర బంధుకు మరో సంఘం పిలిపించింది, మరోవైపు కాపు మిత్ర అంటూ ఒక వర్గం అంటే కాపు ఆత్మీయ సదస్సు పేరిట గుంటూరులో జరిగినటువంటి సదస్సు తీర్మానించింది. ఈ దీనివల్ల కాపు జాతికి నష్టం జరుగుతుంది అనుకో, జరగదా? అదే సోదరుడు చెప్పినట్టు ప్రజాస్వామ్యంలో ప్రతి కారణానికి ఒక రాజకీయ ముసుగు ఏర్పడుతుంది. రాజకీయ పార్టీలు కూడా ఎప్పుడెప్పుడు అనేటువంటి వేచి చూసే ధోరణి ఈరోజు అవలంబిస్తున్నారు. సమస్య వచ్చింది, సమస్యను ఏ రకంగా పరిష్కారం చేయాలి, వారికి ఏ రకంగా న్యాయం చేయాలనేటువంటి ఆలోచన ఈరోజు రాజకీయ పార్టీలకు లేవు. ఏ రకంగానైనా వారిని మభ్యపెట్టి వారిని ఆ రాజకీయ పార్టీ వైపు మళ్లించుకునే దానికి చేసే ప్రయత్నం తప్పితే పరిష్కారం వైపు మాత్రం చూడట్లేదు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనం గమనించాల్సిన మీ ద్వారా నేను ఒకటే కోరుకుంటున్నా, 2014 ఎన్నికలప్పుడు ఎవరు కోరలేదు, తెలుగుదేశం పార్టీని ఎవరు కూడా వచ్చి నాకు బీసీలను పరిగణించండి అని చెప్పి ఆయన కోరలేదు. ఎవరు ఏ సంఘం కూడా, ఈనాడు కాపు సంఘాలు మీరు అన్నట్టు ఎన్నో సంఘాలు వస్తున్నాయి ఇవన్నీ కూడా అంటారు, ఏ సంఘం కూడా ఆ ముఖ్యమంత్రి గారిని అడగలేదు. ఆయన ఆ రోజు 2816 కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, స్థితిగతులను అవగాహన చేసుకుని కాపు ఫలితాలకు ఏ రకంగా గతంలో ఉన్నటువంటి వారి డిమాండ్ను మనం పరిష్కరించి న్యాయం చేసేదానికి ప్రయత్నం చేస్తానని చెప్పి మరి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత మొట్టమొదటి గవర్నర్ ప్రసంగంలో కానీ అసెంబ్లీలో కానీ అసెంబ్లీలో బయట కానీ నేను ఇచ్చిన హామీకి, నేను ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం ఖచ్చితంగా ఆ దిశగా నేను ముందుకు పోతాను, మీకు చేస్తానని చెప్పి పదే పదే చెప్తున్నారు. చెప్పినా కూడా మరి ముద్రగడ పద్మనాభం గారు మళ్ళీ దాన్ని ఆ పరిణామాన్ని పెద్ద చేసి ఉద్యమ రూపం తేవడం అనేది ఇది బాధాకరమైనటువంటి విషయం. అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల కాల పరిమితి ఉంది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది, ఈలోగా చేస్తానని చెప్పాడు. చేయకపోతే మళ్ళీ ఆయన కూడా మరి ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లోకి వచ్చేది మనం కూడా గమనించాలి. మరి ఈలోగానే ఇన్ని రకాలుగా మరి ప్రభుత్వాన్ని ఇబ్బందులు పాలు చేస్తున్నటువంటి సందర్భంలో రాజకీయ పార్టీలు కూడా ఎంటర్ అయినాయి. రాజకీయ పార్టీ ఎన్ని రాజకీయ పార్టీలు గతంలో మరి చిరంజీవి గారు ఇక్కడ తిరుపతిలో మరి ఎన్నికై బలిజ కాపు సోదరుల ఓట్లతోనే ఇక్కడ గెలిచారు. గెలిచిన తర్వాత ఏ రకంగా బలిజ కాపు సోదరులకు న్యాయం చేస్తారు, తిరుపతి నియోజకవర్గాన్ని అన్యాయం చేస్తే అనేటువంటి సందర్భాలను. అదేవిధంగా దాసనారాయణరావు గారు, అదేవిధంగా హనుమంతరావు గారు ఇలా చెప్పుకుంటూ పోతే ఏ కాపు బలి సోదరుడు కూడా కాపులకు న్యాయం చేయనటువంటి పరిస్థితి వచ్చింది. అలాంటి తరుణంలో మీరు అడగకపోయినా నేనే మీ డిమాండ్ని మీరు నెరవేర్చడానికి నేను ముందుంటానని చెప్పి ఆ రకంగా శాస్త్రీయంగా చేయాలని అది కూడా చేసి ఆ రకంగా కమిషన్ వేసి 9 నెలల లోపలనే మరి నివేదిక తెప్పించుకొని కేంద్ర ప్రభుత్వం సంప్రదించి ముందుకు వెళ్తానని చెప్తుంటే ఈ రకంగా చేయడం కాదు. కాపు సంఘాలంతా కూడా నేను ఒకటే మీ ద్వారా వారికి మనం చేసుకుంటాను, దయచేసి జరిగేటువంటి పరిణామంలో, దయచేసి న్యాయం జరిగేటువంటి సందర్భంలో మీరు అన్యాయం చేయబాకండి. మీ రాజకీయ స్వార్థం కోసం, మీ వ్యక్తిగత స్వార్థం కోసం మరి పక్కదారి పట్టించుకోవాలి. చెప్పండి, బెల్లం ఉంటే చీమలు వస్తాయి అన్నది తెలియదు, కానీ ఒక సమస్య అనేది వస్తే ఆటోమేటిక్గా రాజకీయ పార్టీలు వస్తాయి. రాజకీయ పార్టీలకు కావాల్సింది ఏంటంటే ఏదో ఒక సమస్య కావాలి, అందులో ప్రతిపక్షాలు పరిష్కారం చేసేటువంటి సందర్భంలో ఆ తీపి పదార్థాన్ని బయట పెడుతున్నటువంటి మీరు
ఖచ్చితంగా ఏ చీమ అక్కడికి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది. అవును ఉంది. ఆ రకంగా మేము ముందు పోయేటప్పుడు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు కాపుపల్లి సోదరులకి మరి బీసీ రిజర్వేషన్ అందించేస్తారో, మరి ఆ కులమంతా ఆ పార్టీకి మరి ఒక వన్ సైడ్ అయిపోతారేమో అన్నటువంటి భావించి ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైకాపా పార్టీ కానీ వారి నాయకుడు కానీ ఎన్నో రకాల కుట్రలు కులంలో తీర్చేదానికోసం చేసేటువంటి ప్రయత్నమే. దాంట్లోనే ఇన్ని కాపు సంఘాలను ఏర్పరిచి ఆ ఒక కాపు సంఘం ఇంకో పార్టీకి, ఈ కాపు సంఘం ఇంకో పార్టీకి అని చెప్పి పరిగణించబడ్డారు. దయచేసి కాపు బలి సోదరులారా గమనించండి, దయచేసి మన సమస్యని మన డిమాండ్ నెరవేర్చుకుని న్యాయం జరిగేటువంటి సందర్భంలో ఇలాగా అపోహలు తెచ్చి రాజకీయ పార్టీలకు ఎవరికి కూడా లోపరుచుకోపోకండి. దయచేసి న్యాయం చేసుకునే కోసం భవిష్యత్తులో ఈ సమస్య రాకుండా పర్మనెంట్ సొల్యూషన్ కోసం ఈ రోజు ప్రభుత్వం చేస్తున్న సందర్భంలో మీరు ఈ కుటిల ప్రయత్నం చేయబాకండి అని చెప్పి మీ ద్వారా సవినయంగా మనం ఇది ఇవాళ వార్తా విశ్లేషణ. ఈ విశ్లేషణ పాల్గొని తమ అభిప్రాయాలు వ్యక్తం చేసినటువంటి మురళికి అలాగే నీలం బాలాజీ గారికి ధన్యవాదాలు. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాపు రిజర్వేషన్ల శాశ్వత పరిష్కారానికి ప్రయత్నం చేస్తున్న దశలో ముద్రగడ పదే పదే ఆ ఉద్యమం పేరిట చీకాకు కలిగించడం రైట్ అయిన అభిప్రాయం, సరైనది కాదనే అభిప్రాయం వ్యక్తమైంది. అలాగే ప్రతిపక్ష నేత జగన్ రాజకీయంగా అంటే 2014 మేనిఫెస్టోలో కాపు రిజర్వేషన్లు అసలు అంశమే ప్రస్తావించిన జగన్ పార్టీ ఇప్పుడు ఏదో జరిగిపోతుంది కాపులకు మేలు చేయాలనే భావంతో రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడం సరైందనే భావన వ్యక్తమైంది. రేపటి మీడియా వచ్చిన మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.